క్లాసు చెప్పడం ఆదివారం అంటే బాగానే ఉంటుంది, కనీసం శనివారం క్లాస్ అయినా ఉంటుంది, కానీ అలా వర్కౌట్ కాలేదు ఈసారి. ప్రతిసారి అలా చేస్తూ ఉంటాను, ఈసారి వర్కౌట్ కాలేదు కాబట్టి 16న వెళ్ళాల్సి వస్తుంది. మే నెలాఖరికి వచ్చేస్తా, ఆలస్యం అయితే జూన్ 1st వీక్ మహా అయితే, డేట్ ఫిక్స్ కాలేదు. అవుతుంది, కొద్ది రోజుల్లో తెలుస్తుంది. తెలియగానే డైమండ్ పాయింట్ వాళ్ళందరికీ తెలుస్తుంది, వాళ్ళని బట్టి మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇక్కడ కూడా ఆ బోర్డు మీద రాయమని నేను పురమాయిస్తాను, ఒక 4 రోజుల ముందు రాసి పెడతాను. సో మీరు కూడా యుడ్ బీ ఇన్ ది లుక్అవుట్, కొంచెం చూస్తూ ఉండండి క్లాస్ ఎప్పుడు అవుతుందని. May 29, 30 అయితే 28, 29 శని ఆది అయ్యే అయితే అప్పుడు ఉంటుంది. ఒకవేళ అప్పుడు మిస్ అయితే June 1st వీక్ శని ఆదిలో ఉంటుంది. బీ ఆన్ ది లుక్అవుట్, అది 1. 2, జగన్నాథ శర్మ గారు వారాణసి వెళ్ళి వచ్చారు. ఆయన మంచి భక్తులు, కాశీ విశ్వేశ్వరుని దర్శించి వచ్చారు, మంచి రుచ్యములైన ఫలములను తీసుకొచ్చినారు. మీకు క్లాస్ అయిన తర్వాత మీకు అందరికీ చెరువుపండు నేను ఇస్తాను. వారు ఉన్నారు, ఆడియన్స్లో ఉన్నారు. సో ఉంటారు ఈ ఆడియన్స్లో, ఎక్కడో ఉంటారు. అది 2వ విషయం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రుతిస్మృతి పురాణానామాలయం. నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మస్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. ఈ శ్లోకాలను కొంచెం జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ముందే ఒక మనిషిని నీవు శూద్రుడవు, నీవు వైశ్యుడవు అని పేరు పెట్టేసి, కాబట్టి ఈ పని నీది అని చెప్పే పద్ధతి తప్పదు. అలా ఉంది సమాజంలో, అలా ఉంది. దానికి మనం ఏం చేస్తాం? సమాజంలో అనేక వెర్రి ధోరణులు ఉంటాయి. వెర్రి అంటే వేలం వెర్రి, అలా ఉంటాయి సమాజంలో. ఏం చెప్పమంటారు? నేను నిన్న 2 కమర్షియల్లోను ఒక వీడియో క్లిప్ చూశా. ఎప్పుడైనా అప్పుడప్పుడు ఏమైనా వీడియో క్లిప్స్ చూడడం తటస్థపడుతుంది, అలాంటివి కండపడుతూ ఉంటాయి. కమర్షియల్ ఏమిటంటే, అంటే అడ్వర్టైజ్మెంట్, డబ్బులు ఇచ్చి టీవీలో పెడతారు. ఆ కమర్షియల్ ఏమిటంటే, ఆయన తాటాకు కాగితం పెడతాడు. ఏమిటి ఏమిటి, ఎందుకు వచ్చావు? నా పెళ్ళి గురించి కనుక్కున్నాను. నీ పెళ్ళి అవుతుంది, ఎప్పుడు పుట్టావు నువ్వు? అన్నప్పుడు, కాబట్టి నీ పెళ్ళి అవ్వడానికి చాలా అవకాశం ఉంది. ఆ కాగితం తాటాకు కాగితం మీద ఉంది వీడి పెళ్ళి గురించి. అవును, మీ మావయ్య పేరు కిరణ్. అవును అవును, వీడి మావయ్య పేరు కిరణ్ అని కూడా రాసింది తాటాకు కాగితం. ఏ, వాడు వచ్చాడు ఫస్ట్ టైం చూశాడు వాడు ముఖం అయినా. వాళ్ళ మావయ్య పేరు కిరణ్ అంద, వాళ్ళ మావయ్య పేరు ఎందుకు? తర్వాత పేరు ఏమిటి? వ్యవహారం కోసం పెట్టుకున్నది తప్ప అదేం తత్వం కాదుగా. పేరు పెట్టుకున్నది కాదండి, పేరు పెట్టండి అంటారు. అంటే అర్థం ఏంటి? అది పెట్టేది తప్ప ఉన్నది కాదు. ఆ పెట్టేదాన్ని ఆ తాటా కాగితంలో ఎవడైనా ఋషి రాసి పెట్టాడంటే ఆ ఋషిని ముందు సైకియాట్రీలో జాయిన్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడో పుట్టబోయే వాడికి పెట్టబోయే పేరు వాడు ముందు రాసేటంటే వాడి హెడ్ సరిగ్గా లేదన్నమాట. ఎందుకంటే పేరు అన్నది పెట్టేది తప్ప ఉండేది కాదని ఆ ఋషికి తెలియదు. వాడేం ఋషి అండి? అలాంటి ఋషులు కూడా ఉంటారా? ఇది కమర్షియల్, విశుద్ధి కమర్షియల్. మన సోదరులు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాను. కోత ఏమైనా కనపడిందా? ఏం లేదుగా, ఏమి ఉన్నాయా?
మరి అయితే ఓ అరటిపండు ఇచ్చిరండి వెళ్ళి, లేవండి మీరే చూశారు కాబట్టి, ఇదిగో అక్కడ ఉంది రెండు పట్టుకెళ్ళండి. చూసారా నా కన్ను ఎలా గుర్తుపెట్టిందని, అక్కడ పెట్టేసి వస్తే పాపం అవే తీసుకుంటాను. నేనే వెళ్ళి ఇవన్నీ వైర్లన్నీ మళ్ళీ ఓడిపోయటానికి, మరి అది దే విల్ ఎంజాయ్. ఇది ఫస్ట్ కమర్షియల్. ఆ తర్వాత వీడియో క్లిప్ ఏమిటంటే, ఓ గురువు ఉంటాడు బాగా వేషం అది బాగా వేసి, ఎవరో భక్తులు వస్తారు, ఆ గురువు శిష్యుడు కూడా వస్తాడు. ఆ గురువుతో శిష్యుడు అంటాడు, మహారాజ్ మీరు నిద్రలేచారు చాలా సంతోషం అంటాడు. అంటే అప్పుడు ఆ గురువు అంటాడు, ఎరా ఇప్పుడు వయస్సు, ఇప్పుడు ఏ సంవత్సరం ఇది అని అడుగుతాడు. అంటే 2015 అంటాడు. అబ్బా నేను 600 సంవత్సరాలు నిద్రపోయాను అన్నమాట అని అంటాడు. నిద్రపోవడం కాదు, 600 సంవత్సరాలు నేను సమాధిలో ఉన్నానన్నమాట అంటాడు. అంటే అవును మహాత్మ, మీరు 600 సంవత్సరాలు సమాధిలో ఉన్నారు అని ఆ శిష్యుడు అంటాడు. అవును నేను సమాధి 600 కాదు 60 ఏళ్ళు లేదా 50 ఏళ్ళు సమాధిలో ఉన్నా, 600 కాదు నేను సరిగ్గా ఐ డిడ్ నాట్ డూ. అవును నేను సమాధిలోకి వెళ్లే ముందు జపాన్ వాళ్ళకి మంత్రజలం పంపించమని ఇచ్చాను, 2010లో పంపించమని ఇచ్చాను, పంపించావా అంటే వీడి శిష్యుడు మర్చిపోయాను మహారాజ్ అంటాడు. అయితే మరి అక్కడ సునామీ వచ్చి ఉండాలి, నువ్వు పంపించుంటే వచ్చేది కాదు. అంటే వచ్చింది సార్, అందరు నాశనం అయింది. ఎరా మరి ఎందుకు పంపించలేదు అని కమండలంలో నీళ్లు కుక్కవైపో అని ఆ శిష్యుడి మీద చల్లుతాడు. వాడు ఆ నీళ్లు పడకుండా పారిపోతూ ఉంటాడు. వాడు అలా పారిపోయి ఒక కుక్క వస్తుంది అటు నుంచి. ఈ భక్తులు అనుకుంటారు వీడు కుక్క అయిపోయాడు అనుకుంటారు. దాంట్లో భక్తుడు చెప్తాడు, నేను కళ్ళారా చూశానండి, ఆయన శాపజలం చల్లాడు, వీడు కుక్క అయిపోయాడు, నేను కళ్ళారా చూశానని చెప్తాడు. వీడు ఆ లోపలికి వెళ్ళి అక్కడ ఒక కుక్క ఉంటుంది, దాని మెడకు ఉన్నది ఉప్పేసి తోసేసి వాడు అడ్డుపోతాడు. వీడు కళ్ళారా చూశానండి అని చెప్తాడు భక్తుడు. వేలం వెర్రి సమాజంలో, వేలం వెర్రి. కాబట్టి ఓ మనిషిని పట్టుకుని నువ్వు శూద్రుడివి అని పేరు పెట్టి, లేకపోతే నువ్వు వైశ్యుడవు అని పేరు పెట్టి, కాబట్టి నీకు ఇది అని అది కాదు. ఇక్కడ అది కాదు పద్ధతి. ఇక్కడ పద్ధతి ఏమిటంటే వాడి స్వభావాన్ని బట్టి వాడికి పేరు వస్తుంది. తర్వాత పుడుతోనే ప్రతివాడు శూద్రుడే, జన్మనా జాయతే శూద్ర, పుడుతోనే ప్రతివాడు శూద్రుడే. తర్వాత వేదాధ్యయనైన విప్రస్యాత్, వేదం చదువుకుంటే మిత్రుడవుతాడు, బ్రహ్మను తెలుసుకుంటే బ్రాహ్మణుడవుతాడు, బ్రహ్మజ్ఞానైన బ్రాహ్మణ. కాబట్టి ఆ తెలుసుకునే పద్ధతిని మీరు మర్చిపోకుండా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎవరో వైశ్యుల్ని పట్టుకుని వీళ్ళు వైశ్యులని, అది కాదు ఇక్కడ. వైశ్య స్వభావం ఎలా ఉంటుంది, కృషి అంటే అగ్రికల్చర్, కృషి అంటే హార్డ్ వర్క్ కాదు, అగ్రికల్చర్. సంస్కృతిలో కృషి అంటే అగ్రికల్చర్, తెలుగులో కృషి అంటే హార్డ్ వర్క్. ఆ అర్థం ఎలా వచ్చిందంటే అది వాడుకుని బట్టి వచ్చింది. కాబట్టి సంస్కృతంలో కృషి అంటే వ్యవసాయము అని, అగ్రికల్చర్ అని అర్థం. సంస్కృతంలో వ్యవసాయము అంటే అగ్రికల్చర్ కాదు, తెలుగులో వ్యవసాయము అంటే అగ్రికల్చర్. ఆఖరికి వ్యవసాయ శాఖ అనే బోర్డు కూడా పెట్టుకుంటుంది గవర్నమెంట్. వ్యవసాయ శాఖ బిల్డింగ్ హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్లో అక్కడ వ్యవసాయం చేస్తారు, ఏదైనా పల్లెటూరులోనే అక్కడ ఎడవాలి కదా, అది అన్నీ హైదరాబాదే, అది వేరే సంగతి. కాబట్టి వ్యవసాయము అంటే అగ్రికల్చర్ తెలుగులో, సంస్కృతంలో మటుకు కాదు. మరి సంస్కృతంలో అగ్రికల్చర్ని ఏమంటారు, కృషి అని. గౌరక్ష్య, గో గాహ రక్షతి ఇది గోరక్ష, గోవులను రక్షించువాడు, గోవులను పాలించువాడు, రక్షించువాడు. కౌబాయ్ కాదు, కౌబాయ్ రక్షించడు, భక్షిస్తాడు. కౌబాయ్ వాటిని పెంచి తర్వాత కోసుకు తినేస్తాడు, అది కౌబాయ్. కౌబాయ్ ఈ పశువుల మందలని వాడు ప్రొటెక్ట్ చేసేది వాటిని రక్షించడం కోసం కాదు,
కాబట్టి కౌబాయ్ అనకూడదు, కౌ హెర్డ్ బాయ్ అన్నారు. శ్రీకృష్ణుడు కౌబాయ్ కాదు అలా అనకూడదు సుమా, కృష్ణుడిని పట్టుకుని కౌబాయ్ అనకూడదు, కౌ హెర్డ్ బాయ్. ఓకే, గోవులను రక్షించుట. కాబట్టి గోవులను పెంచి పాలు తీసుకుని వాటి వయస్సు అయిపోయిన తర్వాత వాటిని సంహరించటం అది గోరక్షలోకి రాదు. గోరక్ష అంటే ఆ గోవుని మీరు అది బతుకున్నంతకాలం మీరు పాలించాల్సి ఉంటుంది, దాన్ని గోరక్ష అంటారు. ఆ కార్యక్రమంలో భాగంగా మీకు పాలు లభిస్తాయి, అవి మీరు ఎంజాయ్ చేయొచ్చు, దాన్ని గోరక్ష అని అంటారు. గోరక్ష చేసేవాడు, గోవులను రక్షించేవాడు కనుక గోరక్ష. తస్య భావ గౌరక్ష్యం, గోవులను రక్షించేవాడి యొక్క ప్రవృత్తి, వాడి స్వభావము, వాడి వృత్తి, దాన్ని గౌరక్ష్యం అని అంటారు. వాణిజ్యం, వణిక్ వణిజ భావ వాణిజ్యం అంటే క్రయ విక్రయములను చేయువాడు, చేయుట. క్రయ అంటే కొనడం, విక్రయ అంటే అమ్మడం. కాబట్టి కొనుట అమ్ముట మొదలైన కార్యక్రమములను చేయువాడు, అది అదొక ప్రవృత్తి, అదొక అదొక మెంటల్ యాటిట్యూడ్. క్రయ విక్రయములను చేయుట అదొక స్వభావము. ఈ మూడు కూడా వీటికి వైశ్యకర్మ. ఈ మూడు ఎవరు చేస్తారు? దానికి తగిన స్వభావం గల వాళ్ళు చేస్తారు. స్వభావజం, ఆ స్వభావం ఉన్నప్పుడు ఆ స్వభావం నుంచి పుట్టుకొస్తుంది. చూడండి, ఒక ఆయనకి ఒక సేఠ్జీ ఉన్నారు. ఆయన కొడుకుని బీకామ్ చదివించారు. బీకామ్ అయిన వెంటనే తీసుకొచ్చి బిజినెస్లో పెట్టారు. వాడు ఆ బిజినెస్ని విత్ ఇన్ 1 ఇయర్ దివాళా తీయించాడు. అప్పుడు ఎరా, నేను 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఆ బిజినెస్, నేను హై స్కూల్ దాకా కూడా చదవలేదు, ప్రైమరీ స్కూలే చదివాను, నువ్వు బీకామ్ చదివి మరి దివాళా ఎలా తీయించావంటే, మరి మా బీకామ్లో ఇవన్నీ చెప్పలేదు అని చెప్పాడు. మరి వాడు ఏం చదివినట్టు బీకామ్లో? కాబట్టి అంటే వాడి స్వభావంలో ఆ వాణిజ్యం లేదన్నమాట. చదివింది ఏదో బీకామ్ చదివాడే తప్ప స్వభావంలో వాణిజ్యము లేదు. కొంతమంది స్వభావంలో వాణిజ్యము ఉంటుంది, సహజంగా ఉంటుంది. ఒక ఆయన టీచరు, ఆయన స్వభావంలో వాణిజ్యము గలదు, స్వభావంలో టీచింగ్ లేదు. అంచేత గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ స్కూల్కి ఎప్పుడు వెళ్ళడు, పాఠం చెప్పడు, ఓ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ వ్యాపారం చేయకూడదని గవర్నమెంట్ రూల్ పెడుతుంది. మన వాళ్ళు రూల్స్ ఎలా ఉంటాయంటే, ఎందుకు పనికొచ్చి రూల్స్ కావు. యాక్టే తప్ప యాక్షన్ ఉండదు, యాక్ట్ ఉంటుంది తప్ప యాక్షన్ ఉండదు. ఆయన పేరు మీద వ్యాపారం ఉండదు, ఆయన భార్య పేరు మీద ఉంటుంది, భార్య పేరు మీద వ్యాపారం. ఈ మందుల షాపులు నడిపేవాళ్ళు ఫార్మసీ డిగ్రీతో సంబంధం లేకుండా మందుల షాపులు నడుపుతారు. అయితే మందుల షాపు లైసెన్స్ మటుకు ఫార్మసీ డిగ్రీ ఉన్నవాడి పేరు మీద ఉంటుంది, వాడి పేరు మీద ఉంటుంది ఆ షాపు. ఆ డిగ్రీ ఉన్నవాడు ఎవడో ఉంటాడు, వాడు ఏదో ఉద్యోగం ఏదో చేసుకుంటూ ఉంటాడు, వాడి పేరు మీద షాప్ ఉంటుంది, లైసెన్స్ ఉంటుంది, వ్యవసాయ వ్యాపారం వీళ్ళు చేస్తూ ఉంటారు. ఆ స్వభావం ఉండాలి. ఫార్మసీ చదువుకున్నవాడు ఎవడో ఉద్యోగం కోసం తిరుగుతూ ఉంటాడు, వాడు షాప్ పెట్టుకోలేడు. ఫార్మసీ చదువుకున్నవాడు ఎంఫార్మ్ చదివాడు, అయితే బీఫార్మ్ చదివాడు, మందుల షాప్ పెట్టుకోవచ్చు కదా. మందుల షాప్ పెట్టుకుంటే మంచి వ్యాపారం చేయొచ్చు, కానీ వాడి వల్ల అవ్వదు, వాడు ఆ మందుల షాపు దివాళా అయిపోతుంది. యుల్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్. ఈ 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడు అద్భుతంగా చేస్తాడు మందుల షాపు వ్యాపారం. సో కాబట్టి ఆ స్వభావం ఉండాలండి. వ్యాపారం చేయడానికి కూడా ఒక స్వభావం ఉండాలి. ప్రతివాడిని వ్యాపారంలో పెడితే ఆ వ్యాపారం దివాళా తీసుకుంది. గవర్నమెంట్ వ్యాపారంలోకి వచ్చిందంటే ఆ వ్యాపారం దివాళా తీస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఉంటే గవర్నెన్స్ ఉండాలి, క్షత్రియ ధర్మం ఉంటే ఉండాలి. ఒకవేళ అది లేకపోతే వైశ్యధర్మం ఎక్కడి నుంచి వస్తుంది గవర్నమెంట్లోనూ? కాబట్టి గవర్నమెంట్ వ్యాపారం పెట్టకూడదు, అసలు వాళ్ళు వ్యాపారంలో దిక్కకూడదు. వాళ్ళు గవర్నెన్స్, క్షత్రియ ధర్మాన్నే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇవి వైశ్యకర్మ స్వభావజం. భాష్యకారులు ఏమంటారు చూడండి, కృషి గౌరక్ష్య వాణిజ్యం కృషిశ్చ.
గౌరక్ష్యంచ వాణిజ్యంచ కృషి గౌరక్ష్య వాణిజ్యం ఏతేషాం సమాహారః అని అనాలి. సమాసకుసుమాల పుస్తకంలో అయితే అలా అంటారు. ఈ మూడింటి యొక్క సముదాయము, ఎందుకంటే సమాహార ద్వంద్వం చేస్తేనే ఏకవచనము నపుంసకలింగము వస్తాయి. మీరు ఇతరేతర ద్వంద్వం చేస్తే కృషి గౌరక్ష్య వాణిజ్యాన్ని అని ప్రథమ బహువచనం ఉండాలి. కానీ ప్రథమ ఏకవచనం ఉంది కనుక దాన్ని గ్రూప్ కింద చేశారు. గ్రూప్ ఎప్పుడు ఒక్కటే ఉంటుంది. గ్రూప్ చేసినప్పుడు సింగిల్ వస్తుంది, ఏకవచనం ఉంటుంది, నపుంసకలింగం ఉంటుంది. అది దాన్ని రూలు కనుక ఆ విధంగా శంకరులు ఏతేషాం సమాహారః అని రాయక్కర్లేదు. ఆయన రాయకపోయినా రాసినట్టుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మూడు కలిపి ఈ గోరక్షని హిందీలో రఖ్ అక్ష కాస్త ఖ అవుతుంది. షా అన్నది కా అవుతుంది. సహస్రశీరుఖా పురుఖ విన్నారా ఎప్పుడైనా? నార్త్ ఇండియా వెళ్తే సహస్రశీరుష పురుష అని ఉండదు, సహస్రశీరుఖ పురుఖ అని ఉంటుంది. ఓకే, గోరక్షలో మీరు ఆ పని చేయండి. గోరక కనుక కనుక గోరఖ ఒక కా చాలు. ఆ మొదటి కా డ్రాప్ చేయండి. గోరఖ్ గోరఖ్ పూర్ గోరఖ్ నాథ్ అని అక్కడి నుంచి వచ్చాయి. అంటే గోవులను రక్షించుట అలాంటిది ఏదో చేస్తుంటారు ఆ మహాత్ములు. గోరక్ష ఆయన గోవులను రక్షించుట ఏదో అలాంటిది ఏదో చేస్తుంటారు. ఓకే, సో గౌరక్ష్యం వాణిజ్యం ఈ మూడు కలిపి కృషి భూమే విలేఖనం. కృషి విలేఖనే అని ధాతువు ధాతుపాఠం, పాణిని గారి ధాతుపాఠం. కృషి ధాతువు, దాని అర్థం ఏంటంటే గాడి గీయుట, గాడి చేయుట, విలేఖనము. మీరు ఏదైనా తొలికి అని ఏదో అంటారు చూడండి, ఇనపది ఏదైనా ఇనప షార్ప్గా ఉన్న ఐటెం తీసుకుని కత్తి కూడా చేయొచ్చు. అలా అలా పెళ్ళగించి చేస్తే దాన్ని విలేఖనము అని అంటారు. పూర్వం ఆ వి తీసి లేఖనము అన్నది అలా పెట్టేవారు. ఎందుకంటే ఆ లేఖనంలో వీడు గంటం పట్టుకుని ఆ తాటాక మీద ఇలా పెళ్ళగించినట్టుగా చేస్తాడు. తాటాక మీద చిల్లు పెట్టేస్తాడు, తాటాకులు చిల్లులు పడిపోతాయి. అంచేతనే వాటికి ఒకవైపే రాయడం, రెండో వైపు రాయడం ఉండదు. ఎందుకంటే ఒకవైపు అదంతా చిల్లు పడిపోయి ఉంటుంది. చిల్లు చిల్లు మరీ ఎక్కువ చిల్లు కాకపోవచ్చు. కాబట్టి అందుకోసం వచ్చింది ఆ లేఖనం అనే మాట, అందుకోసం వచ్చింది. అలా చిల్లు పెట్టి ఇట్లా రాసినారు. విలేఖనం అంటే ఇలా పెళ్ళగించి గీత కింద చేయటం. ఈ నేల దున్నేప్పుడు అది చేస్తారు కదా, ఆ నేల దున్నేప్పుడు నాగలికి నాగలి చెక్కతో చేస్తారు. దానికి చాలు అని ఉంటుంది, అంటే ఇనపది. ఆ నాగలి చాలుకి సీత అని పేరు, సంస్కృత పదం. సీత అంటే నాగలి చాలు, శ్రీలింగ శబ్దం. ఆ నాగలి చాలుతో జనక మహారాజు గారు దున్నుతుంటే ఓ పెట్టి తగులుతుంది. ఆయన పని చాలుకి పెట్టి ఒకటి తగిలి కంగని చప్పుడవుతుంది. అప్పుడు ఆయన దున్నడం ఆపి అక్కడ తవ్వి చూస్తే ఓ బంగారు పెట్టి పైకి వస్తుంది. ఆ పెట్టి తెరిచి చూస్తే దాంట్లో అమ్మాయి ఉంటుంది. నాగలి చాలు నుంచి ఈ అమ్మాయి వచ్చినది కనుక ఆమె పేరు సీత అయినది. అది సీతాదేవి యొక్క జన్మ గాథ. కనుక ఆ నాగలి చాలు సీత. సో కృషి విలేఖనం అంటే నాగలితో నేలను దున్నుట, అదే ఆ పని. గౌరక్ష్యం గాహరక్షతి ఇతి గోరక్ష తద్భావో గౌరక్ష్యం పాశుపాల్యం. పశుపాలనము అనే దానికి కూడా పేరు. పశుపాలనము, పశువులను పాలించాలి, రక్షించాలి వాటిని. యానిమల్ హస్బెండరీ అని అంటూ ఉంటారు ఆధునిక కాలంలో. ఈ యానిమల్ హస్బెండరీ వాళ్ళు పశువులను రక్షిస్తారా లేకపోతే వాటిని ఎక్స్ప్లాయిట్ చేస్తారా? ఎక్స్ప్లాయిట్ చేసే దృష్టిలో ఉంటారు.
యానిమల్ హస్బెండరీ వాళ్ళు ఏం చేస్తారంటే రైతుకి ఎక్కువ ఆదాయం రావాలి పశువు నుంచి. ఎక్కువ ఆదాయం రావాలంటే పాలు ఎక్కువ ఇవ్వాలి, దానా తక్కువ తినాలి, పాలు ఎక్కువ ఇవ్వాలి. అది ఎలా కుదురుతుంది? పాలు తగ్గిపోయాయనుకోండి, ఆ దాణా తింటూ పాలు తగ్గించేసింది అనుకోండి, దాణాకి పాలకి వాడు రేషియో చూసుకుంటాడు. దాణా తిని ఎంత దాణా తింటోంది, ఎన్ని పాలు ఇస్తుంది వాడికి లెక్క. రోజుకి 2 లీటర్లకి తక్కువ పాలు ఇచ్చేదైతే అది తిని దాణాలో మార్పే ఉండదుగా, అదే సేమ్ దాణా తింటుంది ఇంచుమించుగా. కాబట్టి అది ఎకనామికల్లీ వయబుల్ కాదు. అది అందుగురించి దాన్ని వాడు రక్షించడంగా దాన్ని తోసేస్తాడు. అది పశుపాలనం అవ్వదు. అంటే ఇండస్ట్రీ, పశుపాలనం కూడా ఒక ఇండస్ట్రీ కింద మారుతుంది. అది ఇండివిజువల్ పశువులను కాపాడుట అనే ధోరణి ఉండదు. ఇండస్ట్రీ ఎవడు కూడా సపరేట్గా పశువుల్ని వాడు చూసుకోడు. ఈ షెడ్లో ఎన్ని పశువులు ఉన్నాయి, 100 ఉన్నాయి, ఆ షెడ్లో ఎన్ని 100 ఉన్నాయి, ఎన్ని పాలు వస్తున్నాయి, ఎంత దాణా ఖర్చు అవుతుంది, ఎంత ఫిజికల్ అనే ఎంతమంది మనుషులు ఉన్నారు. మన దగ్గర కొంత హైప్ ఉంటుంది, ఆవు అంటే హైప్ ఉంటుంది. కానివ్వండి, నేనేమీ దానికి ఏమి వ్యతిరేకం కాదు. సకల పశువుల ఎడల ప్రేమభావం ఉండాలి. యానిమల్ అన్నింటినీ ప్రేమించే లక్షణం ఉండాలి తప్ప పనికట్టుకున్న ఆవు ఒక్కటే నేను ప్రేమిస్తాను అన్నది, అది హౌ ఫార్ దట్ ఈజ్ కరెక్ట్ అన్నది కూడా ఆలోచించుకోవాలి. అయితే మనం ఏమంటాం, పోనీ ఏదో ఒకదాన్నైనా వీడు కాపాడుతున్నాడు కదా, మనం ఒకదానికైనా రక్షణ కల్పిస్తున్నాడు కదా, కొన్ని అన్నిటికీ అన్నీ అందరూ అన్నీ చేయలేరుగా. సో కనీసం ఒక పశువుని కాపాడుతున్నారు అని మనం సంతోషిస్తాము. అందులో శ్రీకృష్ణుని జీవిత చరిత్రకి ఈ ఆవులకి సంబంధం ఒకటి వచ్చింది. ఇది భారతం నుంచి రాలేదు, అది భాగవతం నుంచి వచ్చింది. భాగవతంలో కృష్ణుడు వేరు, భారతంలో కృష్ణుడు వేరు. భారతంలో కృష్ణుడు పొలిటికల్ కింగ్ మేకర్, ఈజ్ ఎ క్షత్రియుడు కూడా. ఈ భాగవతంలో కృష్ణుడు క్షత్రియుడనాలో తెలీదు, వైశ్యుడనాలో తెలీదు, ఏమనాలో తెలీదు. అదో యాదవుడు, మళ్ళీ ఇంకో కులం, అది ఇటు క్షత్రియ కాదు, అటు వైశ్య కాదు, మరో కులం. ఇదంతా గడబిడ వ్యవహారం. సో అది స్థిరంగా చెప్పడం కష్టం. ఈ ఆవులు ఇవన్నీ భాగవత కృష్ణుడికి సంబంధం తప్ప భారత కృష్ణుడికి అంత పెద్ద ఎక్కువ సంబంధం ఉందని నేను అనుకోను. అయినా మీరు కూడా చూడండి భాగవతం, నేను భారతం. సో పశువులను అన్నిటినీ రక్షించాలి అనే దృష్టి ఉండాలి. ఆవు ప్రత్యేకంగా పాలిస్తోంది కనుక దానిని మనం కాపాడాలి అనే దృష్టి ఉండాలి. నువ్వు కొద్దిపాటు ఆవులను పెట్టుకుని ప్రతి ఆవుకి మన పిల్లల్లాగా చూసుకోవటం అనేది ఒకటి ఉండేది. అయితే జనాభా విపరీతంగా పెరిగిందిగా. 33 కోట్లు ఉండేది మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 130 కోట్లు అయ్యారు. దీన్ని ఇర్రెస్పాన్సిబుల్ సొసైటీ అంటారు. సొసైటీ బాధ్యత ఎరుగున్న సొసైటీ కాదు. అలా ఉండకూడదు, అంత జనాభా ఉండకూడదు. జనాభా తక్కువ ఉండాలి. 33 కోట్లతో స్వాతంత్ర్యం వస్తే, మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అమెరికా జనాభా 27 కోట్లు, ఇప్పుడు అమెరికా జనాభా 31 కోట్లు. దాంట్లో 4 కోట్లలో 2 కోట్లు పైనుంచి వెళ్ళిన వాళ్ళే, 2 కోట్లే అక్కడ పుట్టిన వాళ్ళు. ఆ బ్యాలెన్స్ అక్కడ, దాన్ని బట్టి వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది. జనాభా గ్రోత్ ఉంటుంది, సర్వత్రా ఉంటుంది, కొన్ని చోట్ల తగ్గుతుంది కూడా. కానీ ఆ గ్రోత్ ఎక్స్పోనెన్షియల్గా ఉండకూడదుగా. 33 కోట్లు ఉన్నప్పుడు ఏవో ఆవులు గేదెలు వాటిని రక్షణ ఏదో ఉండేది. ఇప్పుడు 130 కోట్లు అయ్యారు. వీళ్ళందరూ పొద్దున్న లేస్తున్నారు కాఫీ తాగేవాళ్ళు. పూర్వం గ్రామంలో 10 మంది ఉండేవారు కాఫీ తాగేవాళ్ళు. ఆ గ్రామంలో జమీందారు గారు ఒక ఆయన, తర్వాత చిన్న సైజు 10 ఎకరాల భూమి ఉండేది ఈ రైతులు, వాళ్ళు కాఫీ తాగేవారు. మిగతా వాళ్ళు కాఫీలోకి తాగేవారు కాదు. పాలు పిల్లలకి పెట్టి పట్టేవారు, పెద్దలు పాలు తాగేవారు కాదు. పెద్దలు భోజనం చేసేవారు 10:30కి. ఈ కాఫీలు టీలు ఏముండేవి కాదు. ఈ రోజున అందరూ నీరసం, వీళ్ళు లేస్తూనే కాఫీయో టీయో పడకపోతే వాళ్ళు లేవలేడు మంచం నుంచి. వయస్సులో ఉన్న కుర్రాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి అందరికీ పాలు, తెల్లారులేస్తే పాలు కావాలి అందరికీ. 130 కోట్ల మందికి పాలు కావాలి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఇండస్ట్రీలాగా పాలు ఉండకూడదని మనం నీతులు చెప్పామనుకోండి,
పురాణం చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ అది ప్రాక్టికల్గా ఉండదు. ఇట్ ఈజ్ థింగ్ కాల్డ్ ప్రాక్టికల్. కాబట్టి గేదెలు పాలు ఎన్నుంటే ఎన్ని ఆవులు గేదెలు ఎన్నుంటే అన్నింటినీ ఎన్ని పాలు అవి ఇవ్వగలిగితే అన్ని పాలని మనం తీసుకుని పిండుకుని అలా అయితే కానీ ఇంతమందికి కాఫీలు టీలు భోజనాలు రావు. కాబట్టి పాలు అన్నది ఒక యానిమల్ హస్బెండరీ హస్బెకమైన ఇండస్ట్రీ. అంచేత ఇదొరుకుట్లాగా ఏదో గేదె ఒకటి పెట్టుకుని పాలు పిండి అమ్మి అలా అదేమీ లేదు. ఇప్పుడు అంత ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ ఎకానమీ అని అంటారు. అవసరం లేకపోతే నడవదు జనాభాని బట్టి. కానీ ఇక్కడ ఉన్న వాతావరణం అలాంటిది కాదు కనుక గోరక్షణ అని ఒకటి ఉన్నది. ఎవరైనా గోవుని రక్షిస్తే బాగానే ఉంటుంది. ఓ రైతు కనపడ్డాడు నాకు. నేను అటు కాకినాడ వెళ్ళినప్పుడు ఓ రైతు కనపడ్డాడు. ఓ పెద్ద ఆవు ఉంది వాడి దగ్గర. ఎలా నాన్న ఈ ఆవు పాలు ఇస్తుందంటే ప్రస్తుతానికి ఇస్తుందండి పెద్దదైందండి అని ఏదో అన్నాడు. నాన్న ఆవు పాలు ఇవ్వడం మానేస్తే ఏం చేస్తావని ఏం చేయలేండి బాబాయ్ అన్నాడు. నువ్వు అలా అనుకురా, నువ్వు సత్యం చెప్పు నాతోటి. అంటే మరి మేపడానికి కష్టం అవుతుంది కదా సార్, మేము భేదవాళ్ళం కదా. అంటే నువ్వు పని చేయి, ఈ ఆవు ప్రాణం పోయే వరకు నువ్వు మేపుతానని నాకు మాట, ఆ మేపడానికి అయ్యే ఖర్చుతో నేను నీకు ఇస్తాను అని నేను ఏదో మాట్లాడాను. వాడు అలా మేపాడు. యు డిడ్ దాట్. ఇలాగంటే ఐసోలేటెడ్గా అవుట్ ఆఫ్ అవర్ ఓన్ లవ్ మనం ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చేస్తే చేయొచ్చు గాక. బట్ అట్ ఏ నేషనల్ లెవెల్ ఇండస్ట్రీ లెవెల్లో ఇటువంటి కంపాషనేట్ యాక్ట్స్కి చోటు ఉండదు. అది వర్కౌట్ కాదు అలా. నేను చాలా డైగ్రెస్ అయి చెప్పాను. కాబట్టి సకల ప్రాణుల ఎడల మనము ప్రేమను కలిగి ఉండాలి. సకల ప్రాణుల ఎడల ఈ లాస్ గోరక్ష అనేది మన కల్చర్లో భాగంగా ఉంది కనుక వాళ్ళు కౌ ప్రొటెక్షన్ లాస్ ఉన్నాయి. కౌకే ప్రొటెక్షన్, బుల్లుకు ఉండదు ప్రొటెక్షన్. అది కూడా మీరు గమనించాల్సి ఉంది. ఈ కౌ ప్రొటెక్షన్ లాస్ ఏవైతే మన స్టేట్స్లో, కేరళలో అది లేదు, అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కౌ ప్రొటెక్షన్ లాస్ కూడా లేవు. ఏవో కొన్ని స్టేట్స్లో ఉన్నాయి. నార్త్ ఇండియాలో అంతటా కూడా కౌ ప్రొటెక్షన్ లాస్ ఉన్నాయి. అంచేతనే నార్త్ ఇండియాకి కౌ బెల్ట్ అని పేరు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆ స్టేట్స్ అన్నిటికీ కౌ బెల్ట్ అని పేరు. అక్కడ కౌ ప్రొటెక్షన్ లాస్ ఉంటాయి. కౌకే ప్రొటెక్షన్, నాట్ ఫర్ బుల్. సో ఇక్కడ గో శబ్దంతో బుల్లును కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు అలా పాలించుకుంటూ ఉండేవారు. ఆ పాలు తీసుకుని వాటికి క్షేమాన్ని కలిగిస్తూ ఉండేవారు. అదే అది ప్రాచీన కాలం మాట. ఇప్పుడు అలాగా ఉండదు ఏమైనది. సో గౌరక్ష్యం అంచేతనే గోరక్ష శబ్దానికి కరస్పాండింగ్ సంస్క్రిట్ వర్డ్ పశుపాల. పశుపాల పశూన్ పాలయతి ఇది పశుపాల. తస్య భావ పాశుపాల్యం. ఆ మొదటి అచ్చుకి దీర్ఘం వస్తుంది. పా అన్నప్పుడు ఆ ఉందిగా దానికి వృద్ధి వస్తే పా అవుతుంది. పశుపాల కాస్త పాశుపాల్యం అని అవుతుంది. అంటే పశువులను రక్షించుట. పశు శబ్దాన్ని వాడారు శంకర్లు పనికెత్తుకుని. దాని అభిప్రాయం ఏంటంటే కేవలం గో అని ఊరుకోకు, అన్ని పశువులకు కూడా రక్షణ కల్పించే ప్రయత్నం చెయ్యి అని. దీన్నే ఉపలక్షణము అంటారు. ఇక్కడ గో శబ్దము ఉపలక్షణము. ఇప్పుడు ఆ పాలు అంటే గేదె పాలేనండి, చాలామంది గేదె పాలే వాడతారు. పైగా ఏమంటారు, కాఫీలోకి గేదె పాలే బాగుంటాయండి, ఆవు పాలు బాగుండవు అని కూడా అంటారు. కరెక్టేనేమో అని కూడా నాకు అనిపిస్తుంది. కాఫీలోకి కొద్ది పాలు వేసుకుంటారు, ఆ కొద్ది పాలు గేదె పాలే. ఆవు పాలు అంటే అంత రుచిగా ఉండకపోవచ్చు. అలాగే ఈ మధ్యన ఒక అడ్వర్టైజ్మెంట్ చూశా, ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నా, ఇంత కప్పులో ఆవు నెయ్యి పెట్టి ఇది తినేస్తే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు అని అడ్వర్టైజ్ చేస్తున్నా. గర్భిణీ స్త్రీలను కూడా ప్రవేశపెట్టే అడ్వర్టైజ్మెంట్లో ఈ ఆవు నెయ్యి అంతా తినేస్తే గర్భిణీ స్త్రీలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అంత తప్పు అడ్వర్టైజ్మెంట్ అదే కానీ మరొకటి లేదు. అది నెయ్యిని అలా తినేయకూడదు, చాలా తప్పు. నెయ్యి అది ఆల్రెడీ ఒకసారి 400 డిగ్రీ సెంటిగ్రేడ్కి వేడి చేసి మీరు కూల్ చేసి పెట్టారు, దాని నిండా ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ అన్నీ దట్టంగా ఉంటాయి.
కదాన్ని కొద్దిగా వాడాలి. ఎక్కువ వాడితే ఆరోగ్యానికి మంచిది కాదు. వెన్న వాడచ్చు, ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, బట్ ఇంకా అంతకు మించి దోషం ఏమి ఉండదు వెన్నలో. ఎందుకంటే వెన్న అది డైరెక్ట్గా రూమ్ టెంపరేచర్లో వచ్చింది తప్ప వేడి చేసింది కాదు. మనం వెన్నను నిప్పుల మీద పెట్టి దాన్ని 200, 300, 400 డిగ్రీస్ దాక పోతుంది, పొలిమరేజ్ అయిపోతుంది, బ్రేక్ అయిపోతాయి మాలిక్యూల్స్ అనేవి. కొంత పొలిమరేజ్ అయిపోయిన సాలిడ్ని తీసి పక్కన పారేసి ఆ కూల్ చేసి నెయ్యి వాడతాం మనం. అది వెన్నంత ఆరోగ్యం కాదు అది. తర్వాత నేతిపోపు అని ఇదొక పిచ్చి, సైన్స్తో సంబంధం లేని పిచ్చిళ్ళు ఇలాగే ఉంటాయి. నాకు మొన్న నాకు తెలిసిపోతుంది, నా కంఠం వెరీ సెన్సిటివ్ కదా, కంఠం పోయిందంటే దగ్గుతూ కూర్చున్నాను రాత్రి తెల్లవారిన. మొన్నటి పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి వెళ్ళగానే అడిగాను, ఎరా నిన్న రాత్రి నాకు ఏం పెట్టారు మీరు, నేను తెల్లవారులు దగ్గుతూ కూర్చున్నాను, మీరు ఏం పెట్టారు నాకు అంటే, స్వామీజీ అన్నారు నిన్న నేతి పోపుతోటి మీకు గార్లు వేసేవండి అన్న. గారిలో బూరిలో ఏదో నేతిపోపుతోటి వేశారు. నేను అప్పుడు చెప్పాను, చూడు ఈ పైన నేతిపోపు నాకు వద్దు, అది ఒకసారి డిస్ట్రాయ్ అయిపోయిందాన్ని మళ్ళీ డిస్ట్రాయ్ చేసి దాంతో వస్తువు తయారు చేసి నాకు ఇస్తే నా కంఠం పోయిందంతే దాని మూలంగా. ఇంకెప్పుడు నేతిపోపు నాకు వద్దు. మా చిన్నప్పుడు సామెత, వాళ్ళు జమీందారులండి, నేతిపోపులతో భోజనం చేస్తారు. నేతిపోపులతో భోజనం చేస్తున్నారంటే అనారోగ్యం భోజనం చేస్తున్నారని అర్థం. కాబట్టి అలాంటి పిచ్చి ఏం పెట్టుకోకండి సుమా, నేతిపోపులు పిచ్చి ఏం పెట్టుకోవద్దు. తర్వాత ఇన్ని మాటలు చెప్పాను కాబట్టి సంబంధం లేని మాటలు ఇన్ని చెప్పాను, ఇంకొక సంబంధం లేని మాట కూడా చెప్పేయమంటారా, కొన్ని ఆపేయమంటారా, చెప్పేయమంటారు వదులుకుంటున్నారు. సో పోపులకి ఆలివ్ ఆయిల్ మంచిదా, సన్ఫ్లవర్ ఆయిల్ మంచిదా, లేకపోతే పామ్ ఆయిల్ మంచిదా, నువ్వుల నూనె మంచిదా, వేరుశనగ నూనె మంచిదా అని పెద్ద పెద్ద చర్చలు చేస్తారు, అన్నీ తప్పే. ఎందుకంటే పోపు పెట్టినప్పుడు నూనె ఏదైనా మీరు 400 డిగ్రీస్ సెంటిగ్రేడ్కి నిప్పుల మీద పెట్టి మీరు వేడి చేస్తారు కదా, అన్ని నూనెలు తగలబడతాయి. నిప్పుల్లో వేస్తే ఏమవుతాయి, తగలబడతాయి. ఇప్పుడు నిప్పుల్లో బ్రౌన్ పేపరు, బాండ్ పేపరు, మోస్ట్ మోడర్న్ పేపరు, మూడు పేపర్లు వేశారనుకోండి, ఏ పేపర్ బాగుంటుంది నిప్పుల్లో వేస్తే? అన్నీ బూడిదవుతాయండి. ఆ రకంగా మీరు మంట పెట్టి అడుగున బ్లూ కలర్ ఫ్లేమ్, ఉరం వాళ్ళతో కొబ్బరాకో లేకపోతే కట్టె మంట పెట్టేవారు, దాని టెంపరేచర్ చాలా తక్కువ ఉండేది, ఎంత కష్టపడ్డా 200, 250 వచ్చేది కాదు. వీళ్ళు బ్లూ కలర్ ఫ్లేమ్ పెడతారు. బ్లూ ఫ్లేమ్ అంటే 400, 500 డిగ్రీస్కి వచ్చేస్తుంది టక్కు, మనం వెరీ హై టెంపరేచర్. అప్పుడు మీరు నూనె వేస్తారు, ఆలివ్ వేసినా, సన్ఫ్లవర్ వేసినా, వేరుశనగ వేసినా, ఏ నూనె వేసినా కూడా అన్నీ పడైపోతాయి. దీని మీద నేను ల్యాన్సెట్లో పేపర్ ఒకటి చదివాను, ల్యాన్సెట్ అని మెడికల్ జర్నల్ ఉంటుంది, దాంట్లో పెద్ద పేపర్ ఉంది, ప్రతిదాన్ని గ్యాస్ క్రోమటోగ్రఫీ, హెచ్పిఎల్సీ హై ప్రెషర్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ చేసి అనలైజ్ చేసి పేపర్ పబ్లిష్ చేశాడు, అన్నీ ఈక్వల్గా డిస్ట్రాయ్ అయిపోతాయి. కాబట్టి మీరు పోపు పెట్టకుండా తయారు చేయగలరా? ఎవరో అన్నారు నాతో, ఎవరైతే స్వామిజీ నీళ్లతో పెట్టబడ్డారా పోపు ఏమిటని అడిగారు. నీళ్లతో పోపు పెట్టమని నేను అంటలేదు, నాకు తెలుసు నీళ్లతో పోపు రాదు, ఐ నో ఇట్. పోపు అవసరమా? పోపు అనేది అవసరమా? అది చూసుకోవాలి. ఇప్పుడు మీకు ప్రపంచంలో పోపు పెట్టే దేశాలు ఎన్ని ఉన్నాయి మీరు అది కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్లో 185 దేశాలు ఎన్నో ఉన్నాయి, పోపు పెట్టి దేశాలు ఎన్ని ఉన్నాయి? ఒక్కటే ఉంది. కాబట్టి ఈ పోపు ఏమిటిది, ఈ పోపు అనే మాటకు అర్థం ఏమిటి? ఇది ఇదంతా కూడా టేస్ట్ బడ్స్ రిలేటెడ్ ఇష్యూ. కాబట్టి చూడండి, ఈ పోపు ఒకవేళ అవసరం అనుకుంటే ఏదో మినిమం నూనె మినిమం తోటి, ఇది ఇంక ఈ ఆయిల్ ఆయిల్ ఇంక ఇన్ని అనవసరం. వాటి అడ్వర్టైజ్మెంట్ చాలా మిస్లీడింగ్గా ఉంటాయి. సన్ఫ్లవర్ ఆయిల్తో పోపు పెట్టినట్లయితే మీకు ఆరోగ్యం బాగుంటుందని వాడు అడ్వర్టైజ్ చేస్తాడు, వాడు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నాడు. వాడి దగ్గర ఎవిడెన్స్ ఏమీ లేదు. నేను చెప్పే మాట ఎవిడెన్స్ మాట నేను చెప్తున్నా, ఎవిడెన్స్ మాట చెప్తున్నాను. కాబట్టి
పోపు లేకుండా మీరు చేయగలగరా అది అది చూసుకోవాలి. పోపు విషయంలో కొద్దిగా నూనె తక్కువ వాడి హీట్ చేసేప్పుడు మరీ బ్లాక్ అయిపోయేట్లాగా, ఆవాలన్నీ నల్లగా అయిపోయేట్లాగా, మెంతులన్నీ నల్లగా అయిపోయేట్లాగా, మిరపకాయలు నల్లగా అంతలాగా దాన్ని మంట పెట్టేసి దాన్ని కలపడం కాదు. కాబట్టి మినిమం వేడి తక్కువలో ఆయిల్ తక్కువ వేసి పోపుని ఏదో పెట్టాలి కాబట్టి పెట్టుకోవాలి. చారు పోపు పెడితే ఆయిల్ అంతా పైన తేలుతూ ఉంటుంది, ఆ చారు నోట్లో పెట్టుకునేది కాదది. మీకు అర్థం కాదు చెప్తే, పైగా ఆ చారు క్యారీర్లో పంపిస్తే అది సంచిలో ఒరిగిపోవడానికి తప్ప దేనికి పలికిరాదు. అది క్యారీర్లో పప్పు పెట్టాలి కానీ చారు పెడితే ఆ చారు వాడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎక్కడుంటుంది? అది సంచిలో ఉంటుంది. చారు ఫుడ్ కాదు, చారు ఇట్స్ నాట్ ఏ ఫుడ్ ఐటమ్. మీరు చారుని ఫుడ్గా వాడదలుచుకున్నట్లయితే ఆ మనిషి పక్కనే అవైలబుల్గా ఉన్నప్పుడు సంచిలో పెట్టి పంపిస్తారండి చారు, ప్లీజ్ డోంట్ డూ దాట్. చారు పంపి సంచిలో పెట్టి పంపించి సాంబార్ పంపించవచ్చు, థిక్గా ఉంటుంది కనుక అది కొంచెం ఒలుకుతుంది, అయినా ఏదో మేనేజ్ చేయొచ్చు. చారు గిన్నె ఖాళీ గిన్నెను సంచి ముందు సంచి కడగాలి, ఆ సంచి కడిగి దాన్ని ఆరపెట్టి అప్పుడు బోరు చేయాలి. ఫర్గెట్ అబౌట్ చారు, డ్రాప్ ఇట్, డోంట్ బాదర్ అబౌట్ ఇట్. మనిషి ఎదురకుండా ఉంటే వాడిని కూర్చోబెట్టి చింతపండు వేయకుండగా, అసలు చింతపండు కిచెన్లో ఉండకూడదు, టొమాటోతో చారు పెట్టి ఆయిల్ పోపు ఎంత పోపు పెడతారో తెలిసినా ఒక చుక్క ఆయిల్తో, ఆయిల్ పైకి తెట్టులాగా తేలిట్లాగా పెట్టకూడదు, పోపు ఒక చుక్క మినిమం ఆయిల్ పోపు పెట్టి అది వేడిగా వారికి ఇచ్చి అయా మీరు స్వీకరించండి అంటే ఆయన పుచ్చుకుంటాడు. అంతకంటే నయం సూప్. మేక్ సూప్, సూప్ ఈజ్ హెల్తీ. టొమాటో సూప్ చేయొచ్చు, లేకపోతే మిక్స్డ్ వెజిటబుల్ సూప్ చేయొచ్చు. సూప్స్ ఆర్ వెరీ హెల్తీ. పంప్కిన్ ఉన్నట్లయితే ఫస్ట్ క్లాస్ సూప్ చేయొచ్చు పంప్కిన్ తోటి. సూప్కి ఆయిల్ పోపు అక్కర్లా, ఆయిల్ అక్కర్లేదు, పోపు అక్కర్లేదు, దాన్ని చేసే పద్ధతిలో చేస్తే. కాబట్టి మీరు మీ ఫుడ్ హ్యాబిట్స్ మీరు మార్చుకోవాల్సి ఉంటుంది, సైన్స్ ప్రకారం పోవాలి. మా అమ్మమ్మగారు ఇలా చేశారండి, మా మామగారు అలా చేశారు, అవన్నీ పనికిరాని మాట్లాడదు, సైన్స్ ప్రకారం పోవాల్సి ఉంటుంది. ఎవిడెన్స్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్ ఫుడ్, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ మెడిసిన్ ఎవిడెన్స్ బేస్డ్ ఉండాలి, ఆలోచించండి పెద్దలు. సో మొత్తానికి మీరు చెప్పమన్నారు కాబట్టి చెప్పాను, పక్క డైరెక్షన్ మారి చెప్పాను. మళ్ళీ వెనక్కి వస్తే గౌరక్ష్యం, పాశుపాలు, వాణిజ్యం, వణికర్మ, క్రయ విక్రయాది లక్షణం. క్రయ అంటే కొనడం, విక్రయ అంటే అమ్మడం. క్రీ ధాతువు క్రీ అని ఉంటుంది, ఇయత్. సో దీనికి ఈ ధాతువుకి నా అనే ప్రత్యయం, వికరణ ప్రత్యయం వస్తుంది, శ్నా అని వస్తుంది. జత క్రీణాతి అశ్నాతి అనా వస్తుంది. ఇంట్రెస్టింగ్ ధాతువు క్రీణాతి, ఆత్మనేపదైతే క్రీణీతే అని వస్తుంది. సో అది ధాతువు కాబట్టి అది ఆ కర్మ, వైశ్యకర్మ, వైశ్యజాతే కర్మ, వైశ్యకర్మ స్వభావజం. మేము వైశ్యులము అని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు ఇటువంటి కర్మ, అది వాళ్ళ స్వభావానికి సూట్ అవుతుంది. వైశ్యులందరూ, వైశ్య కమ్యూనిటీ వాళ్ళందరూ ఈ పని చేయాలని ఏమీ లేదు. వైశ్య కమ్యూనిటీ ఇస్ ఎ వెరీ ఫార్వర్డ్ కమ్యూనిటీ. వాళ్ళు డాక్టర్స్ ఉంటారు, ఇంజనీయర్స్ ఉంటారు, మంచి పండితులు ఉంటారు, సంస్కృత విద్వాంసులు కూడా ఉంటారు. కాబట్టి అలా ఆ స్వభావం ఉండి చేసినట్లయితే అది స్వభావజం వైశ్యకర్మ. ఇక శూద్రకర్మ, శూద్రకర్మ అంటే అది ఏదో చెడ్డ పని ఏం కాదు, పరిచర్య అంటే ఎదరవాళ్ళకి యు గివ్ సర్వీస్,
డూ సర్వీస్ అండ్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఏం చేయాలన్నది హైదరాబాద్ డిసైడ్ చేస్తాడు, దాన్ని పరిచర్య అంటారు. ఇప్పుడు ఇప్పుడు ఈ సర్వీస్ ఇండస్ట్రీ అని ఉంది, అదంతా కూడా శూద్రకర్మ అని అనొచ్చు. అమెరికా ఉందనుకోండి, అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చాలా తక్కువ. ఈ మధ్యన ట్రంప్ గారు కొంత బయదేశాలకి వలసపోయిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని మళ్ళీ ఇండియా అమెరికాకి పట్టుకొస్తున్నాడు. ఆయన కార్లు బయటకు వెళ్ళిపోతే మళ్ళీ కార్లు పట్టుకొస్తాడు, కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ పట్టుకొస్తున్నాడు. చూస్తే ఆశ్చర్యపోతారు, పెద్ద పెద్ద స్టీల్ మిల్స్ అన్నీ కూడా మూతపడి ఉంటాయి. బెత్తలహెమ్ అని మా ఆశ్రమానికి దగ్గరగా ఉన్న టౌన్లో బ్రహ్మాండమైన స్టీల్ మిల్, మొత్తం పెన్సిల్వేనియా రాష్ట్రానికే పెద్దది, ప్రపంచంలో అతిపెద్ద స్టీల్ మిల్స్లో ఒకటి ఒకప్పుడు 1920s ఆ టైంలో. ఆ స్టీల్ మిల్లు మూతపడిపోయింది. ఇప్పుడు ఆ స్టీల్ మిల్లులో కెసినో నడుపుతున్నారు, అంత దుమ్ము అంత దులిపి క్లీన్ చేసి కెసినో నడుపుకుంటున్నారు. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అవుట్ ఆఫ్ ది కంట్రీ వెళ్ళిపోయింది. మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, స్టీల్ వాళ్ళు కొనుక్కుని ఉపయోగించుకుంటారు. అంతా సర్వీస్ ఇండస్ట్రీయే, అంతా సర్వీసే. ఇప్పుడు మీకు సమ్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అమెరికన్ కంపెనీస్లో ఫెడెక్స్ అది సర్వీస్, అలాగనమాట. మెడికల్ అంతా కూడా సర్వీస్ ఇండస్ట్రీ. మెడిసిన్స్ ఇక్కడ హైదరాబాద్లో తయారవుతాయి, వాళ్ళు దాన్ని ఫార్ములేట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. మెడిసిన్స్ వాళ్ళేం తయారు చేయరు, ఎందుకంటే మెడిసిన్స్ తయారు చేసినట్లయితే పొల్యూషన్ అది ఉంటుంది, వాళ్ళు చేయరు. మన దగ్గర తయారవుతాయి, ఇక్కడ తయారే వెళ్తాయి అలాగే. కాబట్టి మొత్తం అంతా సర్వీస్ ఇండస్ట్రీయే, అమెరికా అంటేనే సర్వీస్ ఇండస్ట్రీ, ఇంకా అసలు ఏది కనపడదు మీకు. ఇప్పుడు amazon.com ఉంది, ఇప్పుడు amazon.in ఇక్కడ వచ్చింది. వాడు ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు, ఏమీ మ్యానుఫ్యాక్చర్ చేయడు. ఆఖరికి ప్యాక్ చేసి అట్టపెట్టెలు కూడా ఎవరి దగ్గర కొనుక్కుని తెచ్చుకుంటాడు, అవి కూడా వాడు తయారు చేయడు. టేప్ వేస్తాడు, ఆ టేప్ కూడా ఎవరి చేతను చేయించి పెట్టుకుంటాడు. వాడు చేసేది ఏమీ ఉండదు, ఊరికే అకౌంట్లో వేసుకోవటము, డబ్బులు ఇచ్చుకోవడం పుచ్చుకోవడమే తప్ప. ఎంతకంటే ఎంత ఆర్గనైజేషన్, amazon.com, వాల్మార్ట్, ఇవన్నీ కూడా సర్వీస్ ఇండస్ట్రీ. అది శూద్రకర్మ అంటే అది. మొత్తం అమెరికా అంతా కూడా సర్వీస్ ఇండస్ట్రీయే. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, సర్వీస్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ కంటికి కనపడదు, అది బిహైండ్ సీన్స్ ఉంటుంది. సర్వీస్ మీకు ముందు కనపడదు. ఇప్పుడు పాలు డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, అప్పుడు సీసా మీద పెట్టుకుని పరిగెత్తు సైకిల్ మీద వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసి వస్తాడు, అది పరిచర్య. పాలు తయారు చేసి డైరీ పితకడం, ప్యాక్ చేయడం, అదంతా కూడా మీకు బిహైండ్ ది సీన్స్ ఉంటుంది. సో కాబట్టి ఈ సర్వీస్ ఇండస్ట్రీ అంతా కూడా దిస్ కాల్డ్ శూద్రకర్మ. దాంట్లో పుట్టుకకి దానికి సంబంధం ఏముంది, దాంట్లో తప్పే ఉంది. సర్వీస్ ఇండస్ట్రీని తప్పేం లేదు, అది చాలా మేజర్ ఇండస్ట్రీ. నవడేస్ ఎకానమీలో 50% సర్వీస్ ఇండస్ట్రీయే ఉంటుంది. అలాగా పరిచర్యాత్మకం శుశ్రూషా స్వభావం. ఈ శుశ్రూష అన్నది రూఢి పదం, అంటే సర్వీస్ అని అర్థం. వినడము అది కాదు, సర్వీస్. సర్వీస్ ఏమిటి చేస్తారు, ఏదైనా చేస్తారు సర్వీస్. ఇప్పుడు ఈ ఊబర్, ఓలా, ఇవన్నీ సర్వీస్ ఇండస్ట్రీలు అండి. కారు మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు కూడా వీళ్ళని చూసి అసూయ పడాలి, అంత పెద్ద అవి. కారు తయారు చేసేవాడు వాడి ఆదాయం అప్ డౌన్ ఉంటుంది, వీడికి ఇంకా అదే లేదు, వీడికి పోతూ ఉంటుంది అలాగా. సర్వీస్ ఇండస్ట్రీ, సో అదంతా కూడా శూద్రకర్మక వస్తుంది. మంచిది, ఒక సమ్వాట్ డిఫికల్ట్ టాపిక్, డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్. చాలామంది ఈ టాపిక్ని థ్రెడ్ బేర్ అంటే ఏమిటి, ఉన్నది ఉన్నట్టుగా క్లీన్గా ప్రజెంట్ చేయరు, దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి పిల్లి మొగ్గలు వేస్తూ సగం ఇటు సగం అటుగా ప్రజెంట్ చేస్తారు. అలా చేయటానికి అలా ఎందుకు చేస్తున్నారు అబ్బా వీళ్ళు అని నేను చాలాసార్లు పరిశీలించి, దానికి కారణం వాళ్ళకి సరైన క్లారిటీ లేకపోవటం, తర్వాత వాళ్ళకు ఒక ఎజెండా ఉండడం. ఒక ఇన్హరెంట్గా కండిషనింగ్ అండ్ ఎజెండా పెట్టుకుంటారు, దానికి తగ్గట్టుగా అక్కడ ఉండే శ్లోకాన్ని భాష్యాన్ని చెప్పే ప్రయత్నం చేయటం అలా చేస్తూ ఉంటారు. ది ఎస్సెన్స్ ఆఫ్ ఇట్ ఈజ్ గుణ కర్మ స్వభావ, నాట్ జన్మ.
జన్మకి దానికి సంబంధం లేదు, గుణకర్మ స్వభావములకే సంబంధం. ఎక్కడైనా కొన్ని చోట్ల జన్మ అండ్ గుణకర్మ స్వభావ కోయిన్సైడ్ అయ్యాయనుకోండి, దట్ ఈజ్ ఓన్లీ కోయిన్సిడెన్స్ అని ఒక లా ఉన్నాయి. కోయిన్సిడెన్స్ ఈజ్ నెవర్ ఏ ప్రూఫ్, దాన్ని ప్రూఫ్గా తీసుకోకూడదు. కోయిన్సిడెన్స్ని ఎప్పుడు ప్రూఫ్గా తీసుకోకూడదు. ఇప్పుడు మీరు ఒక ఆయన అడిగారనుకోండి, ఆయన ఏమని చెప్తాడు, ఏమన్నా వర్షాలు ఎలా ఉంటాయంటే వర్షాలు బాగా పడతాయండి ఏడాది, ఎలా చెప్పగలిగారు అంటే చంద్రుడికి చూడండి చుట్టూ రింగ్ ఉంది కదా అందుకోసం బాగా పడతాయి అని ఆయన అన్నాడు. ఓ బాగా చదువుకున్నవాడు అయినా మీరు అనుకున్నారు, నిజానికి ఆ నెలలో వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి మీరేమనుకుంటారు చంద్రుడు రింగు మూలంగా బాగా పడ్డాయి అనుకుంటారు. తప్పు, ఇట్ ఈజ్ ఓన్లీ ఏ కోయిన్సిడెన్స్. చంద్రుడి చుట్టూ రింగు మీరు చంద్రుడి దగ్గరికి వెళ్ళి చూస్తే ఉండదు, ఇక్కడి నుంచి చూస్తేనే ఉంటుంది రింగు. మీ కంటికి సంబంధించిన విషయం అది, చంద్రుడి దగ్గర ఏమి ఉండదు. ఇప్పుడు చంద్రుడి దగ్గరికి మీరు ర్యాకెట్ వేసుకుని వెళ్ళిపోయారనుకోండి, అక్కడ రింగే ఉండదండి. ఇంద్రధనస్సు చూస్తారు కదా మీరు, ఆ ఇంద్రధనస్సు దగ్గరికి విమానంలో వెళ్ళిపోతే అక్కడ ఇంద్రధనస్సు ఏమి ఉండదు, మేఘాలు ఉంటాయి. అది ఇక్కడి నుంచి చూడాలి, ఇక్కడ నిలబడి చూస్తే అక్కడ వాటర్ డ్రాప్లెట్స్లో సన్లైట్ పడి అది రిఫ్లెక్ట్ అయ్యి మీ కంట్లో పడ్డ చోట ఇంద్ర సమస్య ఉంటుంది తప్ప అక్కడికి వెళ్తే ఇంద్ర సమస్య ఏమి ఉండదు. కాబట్టి అది కోయిన్సిడెన్స్, ఆ రింగ్కి వర్షానికి ఏదో కోయిన్సిడెన్స్. కోయిన్సిడెన్స్ ఈజ్ నెవర్ ద ప్రూఫ్, అది ప్రూఫ్ కాదు అది. సో దీనికి ఒక దృష్టాంతం చెప్తా. దూరం వైద్యుడు ఉండేవాడు, విలేజ్లో వైద్యుడు. విలేజ్లో వైద్యుడు అంటే ఇంకే వృత్తి ఫిట్ కాక దాంట్లో వచ్చాడని అర్థం, వైద్యులు అలా ఉంటారు. సో చాలా చిత్రంగా ఉంటుంది, అంటే జనులు అమాయకంగా కూడా ఉంటారు. ఆయన ఏం చేసేవాడంటే గాయం తగి ఈ వ్యవసాయ కూలీలకి వాళ్ళకి గాయాలు ఏవో తగులుతూ ఉంటాయి, ఏవో గొడ్డలు తగిలి, గుణపం తగిలి, పార తగిలి, పైన ఇళ్ళ చెక్కుతూ ఉంటే తగిలి ఏవో గాయాలు అవుతూ ఉంటాయి. ఆ గాయాలు వాడిని భుజం మీద వేసుకుని ఈయన దగ్గరికి పట్టుకొస్తారు, మరి వైద్యుడు కదా. అప్పుడు ఆయన ఏం చేసేవాడు అంటే చక్కగా గాయాన్ని స్వచ్ఛమైన నీటితో కడిగేవాడు. కడిగి లినెన్ అంటే పత్తి లినెన్ను మంచి స్వచ్ఛమైన క్లాత్ పెట్టుకునేవాడు, పెట్టుకుని దానికి బ్యాండేజ్ వేసేవాడు. బ్యాండేజ్ వేసి ఈయన దగ్గర ముత్తాత గారి దగ్గర నుంచి వచ్చిన ఒక దివ్యమైన కత్తి ఒకటి ఉండేది, దివ్యమైన కత్తి ఇలా ఇంత పొడుగుంటుంది, దానికి ఒక పిడి, ఆ పిడి మీద శివుడు లింగము ఇవన్నీ ఉంటాయి. ఆ కత్తి తీసుకొచ్చి ఆ కత్తికి రోజు పూజ చేసి కుంకుమాది పెట్టుకుని పెట్టుకునేవాడు. ఆ కత్తి తీసుకొచ్చి ఆ బ్యాండేజ్ మీద ఇలా 3 సార్లు రాసేవాడు. వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు తగ్గివి. అందరూ అనుకునేవారు ఆ కత్తి యొక్క మహిమ చేతన ఈ గాయాలు తగ్గుతున్నాయని అనుకునేవారు, కత్తి మహిమతో తగ్గలేదు. ఆయన గాయాన్ని క్లీన్ చేసి ఆ సాయిల్ బ్యాక్టీరియా అంతా పోయింది, చక్కటి లినెన్ వేసి బ్యాండేజ్ బాగా చేసేవాడు. దాంతో ఫ్రెష్ బ్యాక్టీరియా ఎంటర్ అయ్యేది కాదు, బాడీ హీలింగ్ పవర్తో హీల్ అయ్యేది. కానీ వీళ్ళు ఏమనుకునేవారు, ఈ కత్తి మూలంగా తగ్గింది అనుకున్నారు. కత్తికి దానికి సంబంధం ఏం లేదు, నేను పోనీ పని అయింది కదా, పని అవ్వడం కాదు, కొన్ని గాయాలు తగ్గివి కాదు. కొన్ని గాయాలు తగ్గకపోతే ఆ కత్తి ఆవేళ పవర్ లేదనో ఏదో వీళ్ళు కంక్లూడ్ చేసేవారు తప్ప, అది ఎందుకు తగ్గలేదో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. చూడండి ఇప్పుడు 10 గాయాలు తగ్గాయి, 1 గాయం తగ్గలేదు, ఎందుకు తగ్గలేదు అంటే అక్కడ బ్యాండేజ్ సరిగ్గా లేదా ఏమిటి విషయం తెలియాలి కదా. ఈ కత్తి ఏమిటి మధ్యలోను ఇది ఎటు కాకుండా. కాబట్టి సైంటిఫిక్గా ఆలోచించాలి, మూర్ఖగా ఆలోచించకూడదు, మంచిది. కాబట్టి కోయిన్సిడెన్స్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్. ఒక వేద పండితుడి కడుపున ఒక పిల్లవాడు, అతను కూడా వేద పండితుడు అయ్యాడు అనుకోండి, దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది బర్త్. మరి బర్త్ ఉంది కదా అంటే ఇట్స్ ఎ కోయిన్సిడెన్స్. Okay, that is what I was saying. Coincidence is not a proof. Mana nen tirupati lo o veda panditunni kalisaru, ayin chepparu na tote o kurradu vachedandi veda class ki
మేము కాదనలేం కదా, మరి బ్రాహ్మణుడు కాదు, అప్లై చేశాడు, క్వాలిఫికేషన్స్ అన్నీ సరిపడ్డాయి, వచ్చాడు వేదానికి, ఉపనయనంగా అయితే కానీ చేర్చుకోన్నారు, అయితే ఉపనయనం చేయమన్నాడు. మరి నువ్వు ఎవరి చేతనైనా ఉపనయనం చేయించుకోని వీళ్ళు కండిషన్ పెట్టారు. అంటే అతన్ని డిస్కరేజ్ చేయడం కోసం అలా పెట్టుకుంటారు. అతను వెళ్ళి ఉపనయనం చేయించుకుని వచ్చాడు. నేను ఉపనయనం చేయించుకుని వచ్చాను, నేను ఉపనయనం చేశాను, ఏదో ఆర్య సమాజం వాళ్ళ దగ్గర ఎక్కడ ఉపనయనం చేయించుకుని వచ్చాడు. ఇప్పుడు ఇంకా కాదని ఎలా అంటారు? కాదనంటే అది లీగల్ కేసు అవుతుంది. ఏడ్చుకున్నారు, అతను చక్కగా చదువుకున్నాడు వేదం. నాకు ఆయన చెప్పాడు, బాగా చదివాడండి, మొత్తం వేదం అంతా పట్టా ఇచ్చాం మేము అతనికి, క్రమాంతం పట్టా ఇచ్చాం. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు గవర్నమెంట్ టెంపుల్లో ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, ఏదో మరో ఏదో చేసుకుంటున్నాడు. పట్టా అయితే మా తరఫు నుంచి చదువుకున్నాడు బాగానే, పట్టా ఇచ్చేసాము. వి కుడ్ నాట్ స్టాప్ హిమ్, హీ వాజ్ ఎ గుడ్ స్టూడెంట్ అని చెప్పాడు. కాబట్టి దాన్ని కోయిన్సిడెన్స్ అని ప్రూఫ్గా తీసుకోవటానికి వీలు లేదు. స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నర స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్చృణు. ఇది కర్మయోగ శ్లోకం. ఇక్కడి నుంచి ట్యాక్ ట్యాక్ అంటే ఆ దారి, ఆ నడిచే దారి కొంత మారుతుంది. అంచేతనే ఇక్కడ వరకు పార్ట్ వన్, ఇక్కడి నుంచి పార్ట్ టూ అని అనుకుంటున్నాము. అయితే పార్ట్ వన్కి సంబంధించి ఇంకో కొన్ని విషయాలు అక్కడ అవతారికలో ఉన్నాయి, అవి ఒకసారి చూద్దాం. ఏతేషాం జాతి విహితానాం కర్మణాం సమ్యగనుష్ఠితానాం స్వర్గప్రాప్తి ఫలం స్వభావతః. ఇక్కడ జాతి అంటే పుట్టుకని కాదు, ఆకృతి గ్రహణ జాతి. ఇప్పుడు మనుష్య జాతి, గోజాతి, పక్షి జాతి, వృక్ష జాతి అలా అన్నమాట ఆ రకంగా. సో ఇప్పుడు వైశ్యులందరూ కలిపి ఒక గ్రూప్, వాళ్ళందరి యొక్క యాటిట్యూడ్ ఒక రకంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఒక గ్రూప్ కింద స్వీకరిస్తాం. సో ఆ స్వభావాన్ని బట్టి వాళ్ళకి ఆ కర్మలు, పైన చెప్పారు కదా శమోదమహ ఇత్యాది బ్రాహ్మణ కర్మలని, ఆ కర్మలు ఉన్నాయి, అవి వాటిని చక్కగా అనుష్ఠించుకుంటే వాళ్ళకి ఆ స్వభావానికి తగ్గట్టుగా ఫలము లభిస్తుంది. సహజంగానే ఫలము లభిస్తుంది. ఏమిటా ఫలము? స్వర్గప్రాప్తి, స్వర్గమును పొందుట. ఇప్పుడు భగవద్గీతకి ఆ తర్వాతి కాలంలో వచ్చినటువంటి పౌరాణిక మతానికి, భగవద్గీత అంటే దార్శనిక మతము, దర్శనము కదా ఇది, పురాణ మతము, కొన్ని తేడాలు ఉంటాయి. భగవద్గీతలో ఫోకస్ ఎప్పుడు కూడా నిత్యకర్మ, డ్యూటీ అని ఉంటుంది. మీ డ్యూటీ మీరు బాగా చేయండి అని ఉంటుంది. మీ డ్యూటీ మీరు చేస్తే మీరు మోక్షాన్ని పొందుతారు, స్వర్గాన్ని పొందుతారు, మీరు ఏది పురుషార్థం ఏదైతే ఉంటుందో అది మీకు లభిస్తుంది. పురుషార్థం అంటే అర్థకామాలు ఇహలోకానికి చెందినవి, ధర్మ మోక్ష కొంచెం హయ్యర్ పురుషార్థాలు. ధర్మం అంటే స్వర్గము, మోక్ష అంటే అన్నిటికంటే హయ్యెస్ట్ పురుషార్థ. కాబట్టి మీరు మీ డ్యూటీ మీరు చేస్తే మీకు ధర్మము అంటే స్వర్గము మీకు కావాలంటే అది లభిస్తుంది, లేదా మోక్షం కూడా మీరు పొందవచ్చు, మీ డ్యూటీ మీరు చేయండి అని ఉండేది. అది దర్శనం అలా ఉండేది. మీరు భగవద్గీతలో ఉపదేశం చూసినట్లయితే మీరు ఏకాదశి నాడు ఉపవాసం చేయండి అని ఎక్కడైనా కనపడిందా మీకు? కనపడదు. లేకపోతే మీరు పుష్కరాల్లో స్నానం చేయండి అని కనపడిందా? అవన్నీ మంచి పనులే, అవేవో చెడ్డ పనులని నేను అంటల్లా, భగవద్గీతలో ఉండవు అది నేను చెప్పేది. మరి భగవద్గీతలో ఏముంటుంది? నీ డ్యూటీ నువ్వు చెయ్యి, సత్యం వద, సత్యమును పలుకును అని ఉంటుంది. ఫలానాది పారాయణ చెయ్యి అని ఉండదు. ఇది పారాయణ చేస్తే నీకు స్వర్గం వస్తుంది అని ఉండదు. సత్యమును పలుకును అని ఉంటుంది. తర్వాత దేవుడు అంటే వారాణసిలో ఉంటాడు, కాశీఖండం చదివారనుకోండి, అక్కడ ఏముంటుంది? వారాణసిలో శివుడు ఉంటాడు, ఆ సర్కిల్ ఏదో ఉంటుంది, ఏదో ఇటు 10 మైళ్ళు అటు 10 మైళ్ళు ఆ లోపల ఉంటాడు శివుడు. నువ్వు కూడా అక్కడే ఉండాలి,
శివుడు ఎలా ఉంటాడో అలాగే నువ్వు ఉండాలి అని ఇలాగేదో చెప్తారు కాశీఖండం. సో అక్కడ కనుక నువ్వు ఉన్నట్లయితే నీకు స్వర్గం లభిస్తుంది అలా చెప్తారు. మరి ఇక్కడ అలా చెప్తారా? ఇక్కడ అలా చెప్పరు. ఇక్కడ ఏం చెప్తారు? మాతృదేవో భవ. మీ అమ్మగారు ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారు. వారే తల్లి, వారే దైవం. దైవం అయితే ఏం చేస్తాం? పూజిస్తాం. ఆ పని అక్కడ పూజించడం అంటే ఏం చేస్తారు? ఏం చేస్తాం? వారికి నైవేద్యం పెడతాం, అమ్మగారికి ఆహారం, వస్త్రాలు సమర్పిస్తాం. అమ్మగారికి ఈ వస్త్రాలు, అసలు ఈ వస్త్రాలు, ఈ నైవేద్యాలు ఇవన్నీ ఇక్కడి నుంచి వచ్చాయి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని నాలుగు ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చింది. షోడశోపచార పూజలో ఉండే 16 ఉపచారాలు ఈ వాక్యాల నుంచి వచ్చాయి. ఇంటికి అతిథి వస్తే ఏం చేస్తారు? అయ్యా రండని పిలుస్తాము, ఆవాహయామి. అయ్యా మీరు రావడం మేము పుణ్యాత్ములయ్యాము అని భావిస్తాము, ధ్యాయామి. కూర్చోండి అని ఆసనం ఇస్తాము, రత్నసింహాసనం సమర్పయామి అని ఈ విధంగా ఒక అతిథికి భోజనం పెడతారు. భోజనం అయిన తర్వాత ఏం చేస్తారు? తాంబూలం ఇస్తారు. చూసారు అసలు ఇవి వెరీ క్రిటికల్. తాంబూలం ఇవ్వడం అని పెట్టేటంటే అర్థం ఏంటంటే అది అతిథి మధ్య మర్యాద నుంచి వచ్చింది. అది దాని ముఖం చూస్తే తెలియట్లేదు మీకు. అది ఎక్కడి నుంచి వచ్చిందను, ఎక్కడి నుంచి వచ్చిందో స్టాంపు వేసినట్టుగా లేదండి తాంబూలం అని. సో ఇప్పుడు నీరాజనం అంటే పోనీ దేవుడికి చెప్తారు, మనిషికి ఇవ్వరు కదా అని మీరు అనొచ్చు. తాంబూలం, స్నానం, వస్త్రం ఇవన్నీ ఆ మనిషికి ఇచ్చివేగా. కాబట్టి అతిథి దేవో భవ, ఇంటికి అతిథి వస్తే వాడికి భోజనం పెట్టు, తర్వాత సేవ చెయ్యి, తల్లిదండ్రులకు సేవ చెయ్యి, వాళ్ళే దేవుడు అనుకో అని ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, భగవద్గీత కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ పురాణ మతం ఉండదు, దార్శనిక మతం ఉంటుంది. ఆ తేడా మీరు గమనించే ఉంటారు. కాబట్టి మీ డ్యూటీ మీరు చేయండి, మీ డ్యూటీ మీరు చేయండి. మాతృదేవోభవ, మాతృదేవోభవ ఏ కులం వాడు, ఏ బ్రాహ్మణ క్షేత్ర, అదే అందరికీనండి, అందరికీను మాతృదేవోభవ, పితృదేవోభవ, అందరూ చేస్తే ఏమవుతుంది? స్వర్గం పొందుతారు, స్వర్గప్రాప్తి ఫలం. మీరు యజ్ఞాలు యాగాలు దేనికోసం చేస్తున్నారు? స్వర్గం కోసం చేస్తున్నారు. ఆ యజ్ఞాలు యాగాలు, తీర్థయాత్రలు, తీర్థస్నానాలు, ఈ కష్టాలన్నీ మీరు పడక్కర్లేకుండా మీ ఇంట్లో మీరు ఉండండి. అమ్మగారికి ఏదైనా కొంత సేవ చేయండి, నాయనగారికి ఏదైనా సేవ చేయండి. ఈ లక్షణాలు ఈ ఆధునిక కాలంలో జనులు విస్మరిస్తున్నారని అనిపిస్తుంది. ఎంతసేపు నాన్నగారిని అమ్మగారిని సేవ చేయించుకోవడమే తప్ప తిరగబడి కొద్ది రిటర్న్లో కొంచెం సేవ చేయొచ్చుగా. వీళ్ళు సేవ చేయడానికి అలవాటు పడి ఉంటారు. వయస్సు మీరినా ఓపిక తగ్గినా సేవ చేసే లక్షణం ఉంటుంది కదా, అంచేత సేవ చేసుకుంటూ పోతారు. ఒక జీవితంలో సగం జీవితం పైతరం వాళ్ళకి సేవ చేసి మిగతా సగం జీవితం కింద తరం వాళ్ళకి సేవ చేస్తారు. అలా వీళ్ళు సేవ చేస్తూనే ఉంటారు. ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు సేవ పుచ్చుకోవడమే తప్ప ఎప్పుడూ సేవ చేయడం లేదు. చూస్తే ఆశ్చర్యం, వాళ్ళకి తోచదు, చెప్పినా కూడా పట్టించుకోరు. చెప్పడానికి వీళ్ళు కొంచెం మొహమాట పడతారు పెద్దలు, వాళ్ళు పట్టించుకోరు, చెప్పినా కూడా పట్టించుకోరు. ఏవో కొంతమంది వర్ది ఎక్సెప్షన్స్ ఉంటాయి. కాబట్టి మీ డ్యూటీ మీరు చేయాలండి, మీ డ్యూటీలు మీరు చేయాలి. ఏ డ్యూటీలో ఉన్నారు, మీ స్వభావానికి తగ్గ డ్యూటీలో ఉంటారు కదా, ఆ డ్యూటీ మీరు చేయాల్సి ఉంటుంది. చేసినట్లయితే మీకు స్వర్గము లభించను. మీరు యజ్ఞయాగాదు ఏమీ చేయనక్కర్లా, తీర్థయాత్రలో అవి చేయనక్కర్లా, పూజలో అవి చేయనక్కర్లా, మీ డ్యూటీ మీరు చేయండి, మీరు స్వర్గాన్ని పొందుతారు. ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా ఒకటి మొదలుపెట్టారు, ఈ పాట వింటే మీ కోరికలు తీరడం. పాట పాడితే కోరికలు తీరడం కాదు, పాట వినేస్తే కాదు అని అది వస్తుంది. వాడెవడో పాడతాడు, వచ్చి రాని భాషలో పాడతాడు, వాడికి సరిగ్గా రాదు ఆ శ్లోకం. ఆ పాడినవాడు వాడు ఏం చేస్తాడంటే ఆ రాగం చూసుకుంటాడు తప్ప ఆ మంత్రము లేకపోతే ఆ శ్లోకం సరిగ్గా చూసుకోడు. కుంకి పాట పాడతాడు, మంచి పాపులర్ సాంగ్ ఒకటి ఉంది. శివరాత్రి వచ్చిందంటే అన్ని దేవాలయాల్లోనూ అన్ని రోడ్లలోనూ అదే పాట, ఓం నమ శివాయ అని పాడతాడు. వాడు తప్పుగా పాడతాడు, నమ శివాయ్ అంటాడు. ఒకసారి కాదు 50 సార్లు అంటాడు, చెవులు గళ్ళు కొడుకోయిట్లా తప్పు పడుతూ ఉంటాడు.
అది కాదురా అని చెప్తే వినవు. అది వినేస్తే వీడికి స్వర్గం వచ్చేస్తుంది. వింటేనే స్వర్గం వచ్చేస్తుంది. ఏమంటే వింటే ఉపయోగపడేది వేదాంతం తప్ప ఇంకేది కాదు. వింటే మీకేమొస్తుంది? కాబట్టి మీరేమన్నా చదివితే మీకు వస్తుందేమో కానీ వింటే ఏమొస్తుంది? వింటే ఏమి రాదు. ఒక్క వేదాంతంలోనే వినడం అనేది గలదు. శ్రోతవ్య అనే మాట ఒక్క వేదాంతానికి తప్ప ఇంకా దేనికి లేదు, ఫలం ఏమి రాదు. కాబట్టి మీరు యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీస్. ఇక్కడ డ్యూటీ ఫోకస్. మీ కర్మలను మీరు కర్మాంటి డ్యూటీ చక్కగా చేయాలి. సమ్యగ్ అనుష్ఠిత కొంకిగా చేయకూడదు. డిసిప్లిన్డ్గా ఉండద్దు. డిసిప్లిన్ కొంకిగా సగం చేయకూడదు. ఇప్పుడు మీరు నేను సరిగ్గా చేశానా లేదా చెప్పండి. మీరు చూసి ఇప్పుడు నేను చేస్తున్న పని సరిగ్గా చేశానా? ఆ పని సారీ సరిగ్గా చేశానా? చేయలేదు అంటే అది కింద పడిపోయింది అనుకోండి. కింద పడ్డం నా అభిప్రాయం కాదు. మళ్ళీ చూడండి. ఇప్పుడు ఎలా చేశాను? సరిగ్గా చేశానా? చేయలేదు. సరిగ్గా చేయడం అంటే ఏమిటి? ఇది సరిగ్గా చేయడం. అలా సరిగ్గా చేసిన వాడికి స్వర్గం వస్తుంది. స్వర్గప్రాప్తి ఫలం. ఇప్పుడు అమ్మగారికి సేవ ఉందనుకోండి, సరిగ్గా చేయండి. అది చేసేది సరిగ్గా చేయండి, మీకు స్వర్గం ఖాయం. నాయనగారికి సేవ ఉందనుకోండి, సరిగ్గా చేయండి. చేసేది ఫుల్గా చేయాలి, వారి మనస్సుకి సంతోషం కలిగేట్లా చేయాలి. అతిథికి సేవ చేయండి. ఎటువంటి సేవ చేస్తారంటే, అరే ఆయన నన్ను చాలా సంతోషపెట్టి పంపించాడు, నాకు చాలా ఉపకారం చేసి పంపించాడు అని గుర్తు పెట్టుకునేట్లా చేయాలి. మళ్ళీ రెండేళ్ల తర్వాత కూడా మళ్ళీ గుర్తు చేసుకుని మీరు ఆవేళ నాకు సర్వీస్ చేశారు అని అనుకున్నట్లే చేయాలి. అపన్ చేయండి, మీకు స్వర్గం వస్తుంది. ఇది దర్శన దృష్టి. ఎందుకంటే నడిచే దేవుడు, ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు. ఇక్కడ ఇది నడిచే దేవుడు. ఇది ఒక ఆయన అన్నాడు, నడిచే దేవుడు అంటే ఊరేగిస్తారు చూడండి, అది అది కాదు. ఊరేగించి పలకిలోకి తీటు తిప్పుతారు, అది నడిచే దేవుడు కాదు, అది విగ్రహమే, నడవని దేవుడే. ఆ పలకి మోస్తారు చూడండి, వాళ్ళు నడిచే దేవుడు. మనిషి నడిచే దేవుడు. కాబట్టి మనిషికి చేయాలి. వర్ణ ఆశ్రమాశ్చ స్వకర్మనిష్టాః. కావున మీ వర్ణం ఏదైనా కావచ్చు. వర్ణం అంటే ఏమిటో చెప్తా చూడండి. ఇంకొక మాట, చాలామంది ఎలా ఉంటారంటే, నేను నాకు నచ్చిన పని నేను చేయలేకపోతున్నాను, నేను చేస్తున్న పని మీద నాకు ప్రీతి లేదు, ఏ పని మీద నాకు ప్రీతి ఉన్నదో అది నేను చేయుట లేదు అనే ఒక సమస్యలో ఉంటాను. ఇప్పుడు ఒక ఆయన మెకానికల్ ఇంజనీర్ అయ్యాడు. మెకానికల్ ఇంజనీర్లో ఉద్యోగం దొరకలేదు ఆయనకి. కంప్యూటర్ నేర్చుకుని ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు. దాని మీద ఆయనకి ప్రీతి లేదు. అలా ఒక ఆయన మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేస్తున్నాడు, కానీ ఆయన దృష్టి అంతా కూడా కంప్యూటర్ ఇంజనీర్ల మీదే ఉంది. వాళ్ళని చూస్తే అసూయ కలుగుతూ ఉంటున్నారు. అంటే ఆయన మ్యాథమెటిక్స్ పాఠం చెప్పడం ఆయనకి ఇష్టం లేదు, కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలని ఆయన కోరిక. మొత్తం సమాజం అంతా అలా ఉన్నారు. దీనివల్ల ఏమైపోతుందంటే, వాళ్ళు చేసే కర్మలో వాళ్ళకి స్ట్రెస్ మిగులుతుంది తప్ప తృప్తి కలగదు. తృప్తి అనేది కలగదు. నన్ను ఎవడో మహాత్ములు అడిగారు, నువ్వు జీవితంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగారు. అంటే నేను అన్నాను, ఏదో కడుపు బ్రతుకు తెరుగుకి ఏదో ఒకటి చేస్తామండి, కానీ ఎప్పటికైనా లెబారేటరీలో వర్క్ చేయటం అది ఆనందదాయకమైన విషయం. ఇట్స్ ఏ థింగ్ ఆఫ్ జాయ్. తర్వాత సంస్కృత సాహిత్యము, వేదాంతము ఇత్యాదులను అధ్యయనం చేయటము, ఎవరైనా విద్యార్థులు కావాలంటే వాళ్ళకి పాఠం చెప్పడము, ఇది దిస్ ఈజ్ వాట్ ఐ లవ్ మోస్ట్ అని నేను అన్నా. నా భాగ్యం బాగుంది, నాకు అదే దొరికింది. కాబట్టి అందరికీ అలాంటి భాగ్యం ఉంటుందేమో, ఉంటుందా ఉండదా అంటే చెప్పలేదు. నాట్ సే. అయితే దీంట్లో రహస్యం ఉంది. దీన్ని సాల్వ్ చేసుకునే ఉపాయం ఒకటి ఉంది. అదేమిటో తెలుసిన, మీరు ఏ పని చేస్తున్నారో దాన్ని చక్కగా ప్రేమించేస్తే ఆ సమస్య పరిష్కారం అక్కడికక్కడ పరిష్కారం అయిపోతుంది. ప్రేమించడం అంటే ఏమిటి? నేను చేసే పనిని నేను ప్రేమించుట అనగానేమి?
అంటే ప్రేమిస్తున్నట్టు ప్రూఫ్ ఏమిటి? ప్రూఫ్ ఒక్కటే, సమ్యగ్ అనుష్ఠిత. నువ్వు చేస్తున్న పని మీద మనస్సు పెట్టి శ్రద్ధగా చేయి. నువ్వు వంట చేస్తే శ్రద్ధగా చేయి, ఆ వంటని శ్రద్ధగా చేయి. నేను కాఫీ పెట్టుకుంటా, నేను శ్రద్ధగా కాఫీ పెట్టుకుంటా. కాఫీ పెట్టుకోవడం అయిన వెంటనే నేను కడగాల్సిన గిన్నెలు కూడా నేను కడిగేసి అన్నీ క్లీన్గా ఎక్కడ పెట్టాల్సింది అక్కడ పెట్టేస్తాను. దేన్ని అలా సగం సగంలో విధులు పెట్టకుండా జాగ్రత్తగా పెట్టేస్తాను. ఎందుకంటే మనం చేసే పని చిన్న పని, ఆ చిన్న పని అవేర్ఫుల్గా చేసినట్లయితే అది మెడిటేషన్ అవుతుంది. ఇట్ ఈజ్ మెడిటేషన్. కాఫీ పెట్టుకోవడం ఓ మెడిటేషను, కాఫీ తాగడం ఇంకో మెడిటేషను. చూడండి ఎన్ని మెడిటేషన్స్. కాఫీ పెట్టుకోవడం అయ్యేప్పటికీ మనస్సు శాంతమైపోతుంది, మెడిటేషన్ కదా. కాఫీ తాగేప్పుడు మరింత శాంతం అవుతుంది, ఎందుకంటే మెడిటేషన్. అదే ఈ బిక్మాల్ కాఫీ ఎవరో వాళ్ళు ఉండి పెట్టిస్తారు కదా మనకి, ప్రారంభం ఎలా వచ్చిందని తిట్టుకుంటూ కాఫీ పెట్టుకున్నాను అనుకోండి, పెట్టుకోవడం ఎలాగో తప్పదు. అప్పుడు మెడిటేషన్ ఉండదు, స్ట్రెస్ ఉంటుంది. పని అదే, అదే పని తిట్టుకుంటూ అయిష్టంతో చేస్తే స్ట్రెస్, అదే పని ప్రేమగా చేస్తే రిలాక్సేషన్ అండ్ మెడిటేషన్ అండ్ గుడ్ హెల్త్. మరి తెలుసుకు చేయాలి, పీపుల్ హ్యావ్ టు డూ దాట్. కాబట్టి సమ్యగ్ అనుష్ఠితానాం కర్మణాం, మీ డ్యూటీని మీరు చక్కగా చేయండి. సో ఇప్పుడు ఇంట్లో గృహిణిగా ఉన్నారనుకోండి, మా నాతో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, నేనే ఈ కొంపలో ఈ ఒంటింట్లో పడి ఏడుస్తున్నాను, వీళ్ళకి వండి పెట్టడం తప్ప నాకు వేరే పని లేకుండా అయిపోయింది అని ఒకసారి మీరు అనేసుకుంటే మనస్సులో మీ జీవితం అంతా కూడా భగ్నం అయిపోతుంది. ఇంకా అది బాగుపడదు, అలాగా దుఃఖిస్తూ చేయడమే. అలా కాకుండా ఉద్యోగాలు చేసి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, మనం ఈ పని అంటే నాకు చాలా ఇష్టం, మనం చక్కగా వాళ్ళందరికంటే ముందు నిద్రలేచి వాళ్ళు నిద్రలేచేప్పటికి వాళ్ళకి కాఫీలు ఇచ్చి మనం యాక్టివ్గా ఉత్సాహంగా సంతోషంగా వాళ్ళ ముఖంలో సంతోషం కనబడితే నాకు సంతోషం అని మీరు అనుకుని ప్రేమగా చేయండి. మీకు స్ట్రెస్ అంటే ఏమిటో తెలియదు, మీరు చేసే పనే మెడిటేషన్, దానికి కర్మ సమాధి అని పేరు. కర్మ సమాధి అంటే మీరు ప్రేమగా చేసే పనే సమాధి అంటే మెడిటేషన్ కదా, కర్మయే సమాధి. కర్మ సమాధి నాతో మహాత్ములు చెప్పారు, నేను ఏదో పుస్తకం చూసుకుంటున్నా, ఆయన చెప్పారు చూడండి మీరు చాలా మంచి పని చేస్తున్నారు, పుస్తకం చూడడమే మెడిటేషన్, ఇంక వేరే మెడిటేషన్ ఏమీ అక్కర్లేదు అని చెప్పారు. వెరీ ట్రూ. మీరు ప్రేమగా పుస్తకం చూస్తే దట్ ఈస్ మెడిటేషన్. ఏ పుస్తకమైనా మీరు నచ్చిన పుస్తకం, మంచి పుస్తకం చదువుతారు కదా, ఆ చదివే పుస్తకం క్లాసికల్ నైస్ బుక్ అయితే దట్ ఈస్ మెడిటేషన్. బికాజ్ చదువుతున్నంతసేపు మైండ్కి అబ్సార్ప్షన్ ఉంటుంది. కాబట్టి మనం చేసే పనిని మనం ప్రేమగా చేయాలి. వర్ణాశ్రమాశ్చ స్వకర్మ నిష్ఠా, తమ పని యందు నిష్ఠను కలిగి ఉండాలి. ఇది నేను ప్రేమగా చేస్తున్నాను అనే ఫీలింగ్ వచ్చేట్లాగా ఉండాలి. ప్రేత్యా కర్మ ఫలమనుభూయ. సరే మరణం అందరికీ సమానమే, మరణిస్తారు. మరణించి అంటే జ్ఞానులైతే మోక్షాన్ని జీవించి ఉండగానే పొందుతారు, ఆ సందర్భం కాదు ఇది. ఇది ఆపస్తంభ ధర్మసూత్రాల నుంచి వచ్చింది. మరణించి స్వర్గాన్ని పొందుతారు. కర్మఫలం అనుభూయ, స్వర్గంలో భోగాలన్నీ అనుభవిస్తారు. తతః శేషేణ విశిష్ట దేశ జాతి కుల ధర్మ ఆయుశ్రుత వృత్త విత్త సుఖమేధస జన్మ ప్రతిపద్యంతే. ఇంకా కొంత పుణ్యం మిగిలి ఉంటుంది, దాన్ని శేషము అంటారు. శేషేణ ఇంకా కొంత పుణ్యం మిగిలి ఉంటుంది. మీరు ఎన్ని భోగాలు అనుభవించినా స్వర్గంలో ఇంకా ఒకసారంత పుణ్యం మిగిలి ఉంటుంది. ఆ పుణ్యం ఈ లోకంలో మళ్ళీ జన్మని ఇస్తుంది. ఎక్కడ? ఒక పర్టికులర్ దేశంలో. ఏ దేశం అంటే అది వాడి పుణ్యం, ఆ పుణ్యం మిగిలిన పుణ్యాన్ని బట్టి ఉంటుంది. తర్వాత జాతి, ఒక సముదాయంలో, ఒక కులంలో. కులం అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. తర్వాత అక్కడ జాతి అంటే స్వభావం కింద చెప్పుకోవచ్చు, పైన మనం స్వభావంగా చెప్తున్నాం. తర్వాత ధర్మ, ఒక విశిష్టమైన ధర్మము. ఆయుర్దాయము, కొంతమంది పిల్లలుగా ఉండగానే పోతారు ఆ పుణ్యాన్ని బట్టి. కొంతమంది పూర్ణాయుర్దాయాన్ని కలిగి ఉంటారు. ఆ యుద్ధాయానికి పూర్ణం అంటూ ఏమీ లేదు,
ఇది కర్మకాండ మాట కదా. అపస్తమ్మతర్మ సూత్రాల నుంచి వచ్చింది. శ్రుత అంటే వాడి విజ్ఞానము, వాడి ఎంత బుద్ధిమంతుడు, వాడి విద్య ఎటువంటిది అన్నది కూడా పుణ్యాన్ని బట్టి ఉంటుంది. వృత్త అంటే వాడి నడవడి, విత్త వాడికి ఎంత సంపద ఎంత ఉన్నది అంటే ధనవంతుల ఇంట్లో పుట్టాడా భేదవాళ్ళ ఇంట్లో పుట్టాడా అన్నది. సుఖ కొంతమంది పుట్టుక నుంచి కష్టాలు పడతారు చిన్నప్పుడు, వీడు కొంతమంది పుట్టుక నుంచి సుఖాలు పడతారు. మేధ అంటే బుద్ధిశక్తి, ఇవన్నీ కూడా వేరువేరుగా వారి వారి స్వభావాలను బట్టి పుట్టుక నుంచి ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఆ పుణ్యశేషాన్ని బట్టి ఆ రకమైన జన్మను వాళ్ళు పొందుతున్నారు. ఇత్యాది స్మృతిభ్యః పురాణే చ వర్ణినాం ఆశ్రమినాం చ లోకఫల భేద విశేష స్మరణాత్. ఇలాంటి స్మృతులు అంటే ఆపస్తంభ స్మృతి అది. ఇంకా పురాణము, శంకరుల కాలం నాడి పురాణం అంటే పురాణే అని ఏకవచనం వేశారు. ఏకవచనం దాన్నే ఉంది, 10 పురాణాలు ఉన్నా కూడా ఏకవచనం వాడచ్చు. జాతవు ఏకవచనం, ఆ గ్రూప్కి ఏకవచనం వాడతారు. కానీ శంకరుల కాలం నాటి పురాణం మాట వేరును, ఇప్పుడున్న పురాణం మాట వేరు. ఇప్పుడు ఏవేవో పురాణాలన్నీ వచ్చాయి, రకరకాల పురాణాలు వచ్చాయి. అప్పుడు ఇన్ని పురాణాలు ఉండేవి కావు, అప్పుడేవో ఒక రకంగా ఉండేవి. విష్ణు పురాణం ఆయన విష్ణు పురాణం నుంచి కోట్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. మహాభారతం ఇతిహాసం. సో వాటిల్లో కూడా ఈ వర్ణినాం, నేను వర్ణానాం అన్నాను, వర్ణినాం అనాలి. ఆ వర్ణములు గలవారికి, ఆశ్రమినాంచ ఆశ్రమములు గలవారికి, వారికి ఆ తేడాలు, లోక వాళ్ళు పొందే లోకము, వాళ్ళకి లభించే ఫలము, వాటిల్లో తేడాలు హెచ్చు తగ్గులు ఇవన్నీ కూడా మీకు ఈ స్మృతికారులు పురాణకారులు చెప్పినారు, వాటిలో మీకు కనపడతాయి. శృతిలో ఏముండదండి, శృతిలో చిన్న ముక్క ఉండదు, చిన్న వాక్యం ఉంటుంది. స్మృతి పురాణాలలో దాన్ని ఊరికే విస్తరించుకుంటూ పోతారు. స్మృతి ఏకత్వాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది శృతి. స్మృతి పురాణములలో ఏకత్వం చెప్పే సందర్భాలు చాలానే ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో విడదీసే విధంగా కూడా ఉంటాయి. ఆ సందర్భాన్ని బట్టి చూసుకోవాలి. సో మొత్తానికి ఆ చాప్టర్ అక్కడికి పూర్తయింది. ఇప్పుడు కొత్త చాప్టర్లో ప్రవేశిస్తున్నాం. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్చృణు. చాలా గొప్ప శ్లోకం. ఇప్పుడు భగవద్గీతను అధ్యయనం చేసిన దానికి మనకి లభించే ప్రధానమైన సందేశము కర్మను గురించి ఉంటుంది. భగవద్గీత యొక్క లక్షణం ఉంది, ఎందుకంటే అక్కడ కర్మ సందర్భం కదా, అర్జునుడు కర్మ చేయాల్సి ఉంటుంది అక్కడ, కాబట్టి ఆ ఫోకస్ కర్మ మీద ఉంటుంది. అయితే కర్మ తెలిసి చేయాలి, జ్ఞాత్వా కర్మాణి కురువీత. కర్మ తెలిసి చేయాలి కదా, తెలియకుండా కర్మని చేయడం అంటే పూజాధికము ఏమీ తెలియకుండా చేయటం, చేయించి ఆయనకి తెలియదు, చేసేవాడికి తెలియదు. చుట్టూ కూర్చుని వీళ్ళు మేము చూస్తున్నామని వీళ్ళందరూ కూర్చుని చూస్తూ ఉంటారు. ఏముంటుంది, ఏం చూస్తారు, ఏం చూస్తారు, వింటున్నాం, ఏం వింటారు. మీకు ఏమైనా తెలుసుంటేగా మీరు భోజనాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పాలంటే ఇంకా అంతకంట. అంచేతనే పూజ ఎన్నింటికి పూర్తవుతుంది, 12. తెలివైనవాడు 10 నిమిషాలు తక్కువ 12 వస్తాడు, తెలివి తక్కువ వాళ్ళు 10 వెళ్ళి పప్పు బుద్దల్లాగా కూర్చుని ఉంటారు. ఏం చేస్తారు కూర్చుని అక్కడ, వాళ్ళు కాఫీలు వెళ్ళారు, వాళ్ళకి తెలివితేటలు ఉండి కాఫీలు ఇస్తే తాగుతూ కూర్చోవాలి. ఆ పూజ చేసేవాడు ఏదో చేసుకుంటూ ఉంటాడు, వాడు ఇంకా కమిట్ అయిపోయాడు కాబట్టి వాడికి తప్పదు, ఆ చేయించి ఆయన ఏదో చేయిస్తూ ఉంటాడు, ఏదో చూస్తూనే ఉంటారు. దాంట్లో ఏమీ సారం లేదు, తెలియాలి, తెలిస్తేనే ఉండే. సో జ్ఞాత్వా కర్మాణి కురువైతారు. కాబట్టి కర్మ చేసే పద్ధతి ఏది, అసలు ఎటువంటి కర్మని ఎన్నుకోవాలి, కర్మ దగ్గరికి వచ్చే ముందు ఎన్నిక, కర్మను ఎన్నుకోవాలి, మనం ఏ కర్మను చేయాలి అని ఎన్నుకోవాలి. అక్కడే మీకు జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేనివాడు కర్మను ఎన్నుకుంటే ఎలా ఎన్నుకుంటాడు. మన వాళ్ళు ఎలక్షన్లో తలాతోక లేని వాళ్ళకి ఎలా ఓటు వేసి వస్తారు, ఒక అభా ఒక అయోగ్యుణ్ణి గెలిపిస్తారు,
ఓ కరప్ట్ పర్సన్కి ఓట్లు వేస్తారు అందరూ కలిసి. మరి ఏం చెప్తుందండి? అరే కరప్షన్ ఫైట్ చేసి వాడికి ఓటు వేయాలి, కానీ కరప్ట్ ఫెలోకి ఓటు వేస్తే మీకేం ఉపయోగం? వీళ్ళు సినిమాల్లో బాగా నటించాడు కాబట్టి ఓటేస్తాం. ఏవో అలాంటి రాంగ్ క్యాల్కులేషన్. అలాగే వీళ్ళు కర్మ కూడా ఎన్నుకునేప్పుడు అదేదో వీడు చెప్పాడు వాడు చెప్పాడని ఎన్నుకోవడం కాదు, మంచి కర్మ అయి ఉండాలి, అది స్వకర్మ అయి ఉండాలి, తన యొక్క డ్యూటీ అయి ఉండాలి. అదంతా వస్తుంది. కాబట్టి భగవద్గీతలో ఈ కర్మ గురించి చాలా చెప్తారు. సో కర్మ చేసేప్పుడు ఏ విధంగా కర్మ చేయాలి అంటే రాగద్వేషములు లేని విధముగా కర్మను చేయవలెను, నెంబర్ వన్. తర్వాత కర్మని చేసేప్పుడు కర్మ వర్తమానంలో ఉంటుంది, కర్మకి చెప్పిన ఫలము అంటే ప్రామిస్సేగా ఫలము, ఫలం ప్రామిస్సేగా, ఫలం మీ దగ్గర ఎక్కడుంది? లేదు, అది ప్రామిస్. ఇప్పుడు మీరు పరీక్ష బాగా చదువుకుని పరీక్షలు బాగా రాస్తే ఫలము రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? 2 నెలల తర్వాత వస్తుంది. ఆ రిజల్ట్లో ఫస్ట్ క్లాస్ అని దాన్ని ఫలము అంటారు. ఆ ఫస్ట్ క్లాస్ ఎప్పుడు వస్తుంది? పరీక్ష రాసేప్పుడు ఉండదు ఫస్ట్ క్లాస్, 2 నెలల తర్వాత ఉంటుంది. పరీక్ష రాసేప్పుడు మన పెద్దలు ఏమని చెప్తారు? చూడు నువ్వు ఫస్ట్ క్లాస్ వస్తుందో రాదో అని వీడు బెల్ల పెట్టుకుంటాడు. నాకు ఫస్ట్ క్లాస్ వస్తుందో రాదో, ఇది ఏ పూజ చేస్తే ఏ దేవుడు మీరు ఆశీర్వదించండి, ఫస్ట్ క్లాస్ వచ్చి ఇట్లా ఆశీర్వదించండి, లేకపోతే పూజ ఏదైనా చెప్పండి చేస్తాము అని వీళ్ళు కంగారు పడుతూ ఉంటారు. మీ పెద్దలే తెలుసున్న పెద్దలు ఏమని చెప్తారో తెలుసునండి, నువ్వు ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు అవన్నీ పక్కన పెట్టు, ఆలోచన కట్టిపెట్టు, నువ్వు చక్కగా చదువు, నీకు పాఠం చదువు, బాగా ప్రిపేర్ అవ్వు, పరీక్ష హాల్లో టెన్షన్ పెట్టుకోకుండా ఫస్ట్ క్లాస్ వస్తుందో రాదో అనే టెన్షను బెంగా పెట్టుకోకుండా, భయం పెట్టుకోకుండా, నీకు చేతను ఎంతవరకు తెలిసిందో అంతా కూడా నువ్వు ధైర్యంగా రాసి బయటికి రా, నువ్వు రిజల్ట్ గురించి ఆలోచించకు అని చెప్తారా? చెప్పరా? అదే గీత అంటే, దట్ ఈస్ గీత. సో కాబట్టి పని చేసేటప్పుడు, కర్మని చేసేటప్పుడు నీ దృష్టి ఫోకస్ అంతా కర్మ మీదే పెట్టు తప్ప కర్మఫలం మీద నీ దృష్టిని పెట్టవద్దు. అది 2వది. 3వది, నీ సహజమైన కర్మ అంటే స్వభావ సిద్ధమైన కర్మ అంటే డ్యూటీ, దాన్ని ఆ డ్యూటీని నువ్వు ప్రేమతో చెయ్యి, ప్రేమతో చెయ్యి, నిస్వార్థంగా చెయ్యి. నిస్వార్థంగా చేయాలి, స్వార్థంగా చేయకూడదు. ఇప్పుడు విద్యార్థులకి పాఠం చెప్తున్నారనుకోండి, హై స్కూల్లో టీచర్ విద్యార్థులకు పాఠం చెప్తున్నాడు, ఆయన జీతం కోసం పాఠం చెప్తే ఎలా ఉంటుంది? పిల్లలకి పాఠం చెప్పడం అంటే పిల్లలు పైకి వస్తారు, వాళ్ళని పైకి తీసుకురావాలి అనే ప్రేమతో పాఠం చెప్తే ఎలా ఉంటుంది? ఆ తేడా మీకు తెలుస్తలేదు, తేడా తెలియట్లేదు. జీతం కోసం పాఠం చెప్పి ఆయన ఆ కర్మ నీరు గారిపోతుంది. జీతం ఎక్కడికి పోతుందండి? జీతం వస్తుంది, జీతం ఇవ్వడం మానేస్తారా? పాఠం బాగా చెప్తే ఇవ్వడం మానేస్తారా? ఏమి పాఠం శ్రద్ధగా ప్రేమగా పిల్లల భవిష్యత్తు మనం తీర్చిదిద్దాలి అనే శ్రద్ధతో ప్రేమతో పాఠం చెప్తే ఆ కర్మ అది మోక్షానికి దారితీస్తుంది. ఆ విధంగా కర్మ చేయాలి. అంటే ఏమిటి? ఒక ప్రయోజనమును సాధించడం కోసం శ్రద్ధగా కర్మని చేయాలి తప్ప స్వార్థాన్ని సాధించడం కోసం కర్మని చేయరాదు. ఇవన్నీ ఈ కర్మయోగాన్నే మళ్ళీ నేను మళ్ళీ దౌరాయిస్తూ ఉన్నాను. ఇది భారతీయులు దీన్ని మర్చిపోయారు. భారతీయులు కర్మని ఎలా చేస్తే తప్పో అలాగే చేస్తున్నారు. తర్వాత ఈ మతము, మతము యొక్క ప్రచారము, ఈ ప్రచారకులు వీళ్ళందరూ కూడా కలిసి గత కొన్ని జనరేషన్స్లో వీళ్ళు మిస్ఇంటర్ప్రిటేషన్, మిస్ఇన్ఫర్మేషన్ బాగా సమాజంలోకి లోతుగా తీసుకెళ్ళిపోయారు, బాగా లోతుగా తీసుకెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు దాన్ని మీరు రివర్స్ చేయటం, మీరు రివర్స్ చేయడానికి మీరు ప్రయత్నిస్తే మిమ్మల్ని మొత్తేస్తారు కూడా, పట్టుకుని మీద కూడా కొట్టినా కూడా కొట్టేస్తారు. ఎందుకంటే అంతలా మిస్ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోయారు జనాలు.
అదిగో ఆ టైంకి వెళ్ళిపోయి ఆ నీళ్ళలో తలకాయ ముంచేసి వచ్చేయి అంటే వీడంతే, సత్యం పలకక్కర్లేదు, లంచం మామ తీసుకోవడం మానేయక్కర్లేదు, నీ డ్యూటీ నువ్వు చేసినా చేయకపోయినా పర్వాలేదు, ఆ టైంకి వెళ్ళిపోయి తలకాయ నీళ్ళలో ముంచేసి తీసుకెక్కరాడమే వెనక్కి, అంతే, తోసేసినా పర్లేదు, ఏమి చేసినా తొక్కేసినా పర్లేదు, అలాగే అక్కడికి వెళ్ళిపోయి ఆ విగ్రహాన్ని చూసి వచ్చేయటమే. విగ్రహాన్ని చూసి వస్తే ఏమైనట్టు, ఏమైంది, ఎన్నిసార్లు నువ్వు విగ్రహాన్ని చూసి వచ్చావు, ఏమైంది, అసలు ఆలోచనే ఉండదు. ఈ రకంగా ఈ మిస్ఇన్ఫర్మేషను బాగా లోతుగా పట్టుకెళ్ళిపోయారు, ఇంకా దాన్ని మీరు రివర్స్ చేయడం చాలా కష్టం. సో కాబట్టి సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి ఈ మిస్ఇన్ఫర్మేషన్ కారణంగా కర్మయోగ మెసేజ్ అంతా కూడా నాశనం అయిపోయింది. సమాజంలో కర్మయోగ మెసేజ్ లేకుండా అయిపోయింది. ఎవరో కొద్దిమంది మహాత్ములు మిగిలి ఉన్నారు ఇక్కడ అక్కడ, వాళ్ళే ఆ కర్మయోగాన్ని ముందుకు నడిపిస్తున్నారు. నరేంద్ర మోడీ గారిని చాలామంది అడిగారు, మీకు అలసట లేదా అని అడిగారు. అంటే ఆయన ఏం చెప్పారంటే ఓ మాట, ఆ ప్రశ్నలు సమాధానాలు దాంట్లో చెప్పారు, ఎప్పుడైనా సరే తన కోసం కర్మ చేస్తే అలసట వస్తుంది, సమాజ రూప పరమేశ్వరుడి కోసం కర్మను చేస్తే అలసట రాదు, శక్తి వస్తుంది, ఊర్జాతిహే అంటే కొత్త శక్తి వస్తుంది, మరింత కర్మ చేయాలనిపిస్తుంది. అదే తన కోసం కర్మ చేసుకుంటే అలసట వస్తుంది అనుకోండి. ఎంత బాగా చెప్పాడు చూడండి, కర్మయోగం అంతా వచ్చేసింది దాంట్లో. కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారు, స్వార్థంతో కర్మను చేస్తారు, చేసి కర్మంతా స్వార్థ కోసమే చేస్తారు, ఫలం కోసం చేస్తారు, స్ట్రెస్ వచ్చేస్తూ ఉంటుంది, మానసికమైన ఒత్తిడి వచ్చేస్తుంది, అలసట ఫెటీగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని పోవడం కోసం మెడిటేషన్ సెంటర్స్ చుట్టూ పరుగులు తీస్తారు. అసలు స్ట్రెస్ ఎందుకు వచ్చింది, మూలం ఆలోచించి అక్కడ మనస్సును పెట్టినట్లయితే స్ట్రెస్ తగ్గుతుంది. తర్వాత మెడిటేషన్ సెంటర్కి వెళ్ళొచ్చు, వెళ్ళి ఆ స్ట్రెస్ తగ్గించుకునే ఉపాయం చూడొచ్చు. అసలు ముందు కర్మయోగాన్ని సెటిల్ చేసుకోవాలి కదా. కాబట్టి కర్మయోగం విషయంలో భగవద్గీత యొక్క మెసేజ్ చాలా పవర్ఫుల్ మెసేజ్ అది. ఆ మెసేజ్ని మనం అందుకుని జీవితంలో ప్రతి అడుగులోనూ కూడా దాన్ని ఆవిష్కరించుకునే ప్రయత్నం మనం చెయ్యాలి. కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర 18th చాప్టర్ ప్రథమ భాగాన్ని మనం పూర్తి చేసినాము. 18th చాప్టర్ ద్వితీయ భాగము స్వే స్వే కర్మణ్యభిరత, కర్మయందు అభిరతి అనే పదంతో, అభిరతి అనే పదం ఇంతకుముందు రాలేదు, ఇక్కడే వచ్చింది. ఆ పదం చాలా చక్కటి పదం. ఇదంతా కూడా 18th అధ్యాయం ద్వితీయ భాగము మనం మొదలుపెట్టి వేసవి సెలవులు అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అకాడమిక్ ఇయర్ మొదలుపెట్టినప్పుడు మనం దాన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఆపుతున్నాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదచ్యతే పూర్ణస్య. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.